వెల్కమ్ టు హోపెన్ ఆర్ట్. ఎలా ఉన్నా? బాగున్నా. సడన్ గా మొన్న దీంతో అందరికి సడన్ గుర్తింపు వచ్చింది. గుర్తింపు వచ్చింది రా మోహన్కి. ఒక ఉపన్యాసం, అదే ఒక్క ఉపన్యాసం. ఏదైనా పెద్దలు చెప్తారు ఒక సెకండ్ చాలు జీవితాన్ని మార్చడానికి, ఒక ఐడియా చాలు అన్నట్టు నాకు ఉపన్యాసం. ఎంత టైం పట్టింది అది ప్రిపేర్ అవ్వడానికి? ప్రిపేర్ అని అంటే అది అవిశ్వాస తీర్మానం మీద కాబట్టి ముందుసారి ఎప్పుడైతే పెడదామని అనుకున్నా అప్పటి నుంచి ప్రిపేర్ అవుతాను. ఓకే. ఏదో ఒకటి సార్కి ఎలాగైనా రిక్వెస్ట్ చేసి కొంచెం మాట్లాడాలన్న ఒక పెట్టుకొని ప్రిపేర్ అవుతా ఉన్నా, కానీ ఆ సెషన్లో రాలేదు, అది పూర్తిగా వాష్ అవుట్ అయిపోయింది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చినా సరే ఒక దృష్టి దాని మీద పెట్టుకొని అది వస్తుంది. ఇంపార్టెంట్ డిబేట్ అది ఖచ్చితంగా. నో కాన్ఫిడెన్స్ మోషన్ అని అంటే చాలా సీరియస్ డిబేట్ అవుతుందని ఆ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండేనే ఉండింది. కానీ ఆ రోజు మళ్ళీ అప్పటికప్పుడు పరిస్థితులు మారడం, మళ్ళీ రాహుల్ గాంధీ గారు దాన్ని స్టార్ట్ చేసి జయదేవన్ గారు దానికి మళ్ళీ మన పార్టీ నుంచి కూడా మాట్లాడి, సార్ కూడా కంటిన్యూస్గా ఫాలో, నెక్స్ట్ అవర్ మాట్లాడతారు, రామ్మోహన్ ఇవ్వండి, తర్వాత ఇది ఈ పాయింట్స్ మాట్లాడాలి. నేను అన్నిసార్లు ఆయనతో కూడా ఒక రోజులో అన్ని మాట్లాడింది లేదు. మళ్ళీ ప్రతి అంతే అంత ఫాలోఅప్ చేసుకొని ఫోన్ చేసాడు. నాలుగైదు సార్లు మాట్లాడారు ఆ రోజు. ఆ రోజు అంత మాట్లాడి, నువ్వు మాట్లాడుతున్నావు కదా ఈ పాయింట్ మెన్షన్ చేయి, ఈ పాయింట్ మెన్షన్ చేయి, ఎమోషనల్గా రావాలి, మనకి పొలిటికల్గా మన స్టాండ్ ఏంటో క్లియర్గా చెప్పాలని టోటల్ గైడెన్స్తోనే, ఆయన గైడెన్స్తోనే అలాగే కాన్ఫిడెన్స్తో మాట్లాడి. కానీ పార్లమెంట్లో ఏమో ఎమ్మెల్యేలు ఉంటారు, చాలా సీనియర్లు ఉంటారు, అవతలేమో ప్రైమ్ మినిస్టర్, మామూలుగానే అతను చూస్తే భయపడుతున్నారు. మిగతా వాళ్ళే ముఖ్యమంత్రులు లాంటి వాళ్ళే భయపడుతున్నారు. అంత దాటిగా ధీటుగా మాట్లాడడానికి భయం ఇలా అంటే ఒక ఎమోషన్లోకి వెళ్ళిపోయాను. స్టార్టింగ్లో నర్వస్నెస్ ఉండేది, ఏం మాట్లాడాలి అంటే. సార్ కూడా అన్నిసార్లు ఫాలోఅప్ చేసేసరికి సరే ఏం మాట్లాడాలనేది ఐడియా ఉన్నా సరే సారే ఇన్నిసార్లు మాట్లాడారని అంటే ఎంత ఇంపార్టెంట్ ఈ డిబేట్, ఎంతమంది చూస్తారు, దేశం మొత్తం చూస్తారని చెప్పి ఒక నర్వస్నెస్ క్రియేట్ అయిన తర్వాత నేను అన్ని పేపర్స్ అన్ని పెట్టుకున్నాను, ఎవరితో మాట్లాడట్లా ఉండి మురళీమోహన్ గారు రాదు నా పక్కనే ఉన్నారు, ఇలా చూస్తున్నారు, ఇటు చూస్తున్నారు, అటు పక్కన సీనియర్స్ కిష్టప్ గారు వీళ్ళందరూ ఉన్నారన్నమాట. నేను అలా మాట్లాడేసరికి ఏంటి ఏంటి అని అడుగుతుంటే అంకుల్ నాకు చాలా నర్వస్గా ఉంది, సడన్ గా జస్ట్ ఒక 15-20 మినిట్స్ డిబేట్, నువ్వు భయపడతావేంటే ఎర్రనాయుడు గారు, అబ్బాయి ఎర్రనాయుడు గారు తలుచుకొని నువ్వు మాట్లాడాను అన్నారు. సర్లే అట్లీస్ట్ ఇక్కడ వరకైనా మనకి ఆ సపోర్ట్ ఉంటుందని చెప్పి నాన్నగారు తలుచుకొని అలా మొదలు పెట్టాం. మొదలు పెట్టిన తర్వాత అంటే నాకు ఇంకోటి ఏంటంటే హిందీలో నేను అంతా ఇప్పుడైతే అంటున్నారు అందరూ బాగా మాట్లాడుతున్నాడని, కానీ నాకున్నది ఇదేంటంటే నేను పబ్లిక్ స్పీకింగ్ అంతా కూడా తెలుగులోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ నా 5 ఇయర్స్ అలవాటు కూడా తెలుగులోనే ఉండింది. సో బేసిక్గా నా మైండ్ ఆలోచించేదంతా స్పీచ్ పరంగా పబ్లిక్ స్పీకింగ్ తెలుగులోనే వస్తుంది. హిందీలో అని అంటే ఎక్కడైనా పొరపాటున ఒక పదం రాకపోతే ఒక 2 సెకండ్లు లాగాలి, దాన్ని ట్రాన్స్లేట్ చేసుకొని ఆ పదం ఏంటంటే తెచ్చుకొని మళ్ళీ మాట్లాడాలి, హిందీలో ట్రాన్స్లేట్ చేసుకోవాలి. ఈ టెన్షన్ కూడా ఉండింది. హిందీలో మాట్లాడాలి అని అంటే ఏదైనా పదాలు రానప్పుడు మళ్ళీ బ్రేక్ వస్తుంది, బ్రేక్ వస్తే మళ్ళీ ఎమోషన్ తగ్గుతుంది. ఇదని స్టార్టింగ్ ఎందుకో మాట్లాడేసరికి మళ్ళీ స్పీకర్ గారు కూడా ఈ మధ్యలో ఆపి ఇది చేసేసరికి ఒక ఎమోషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత నా భాష హిందీ భాష అన్నట్టుగా ఇంకా అది ఆ టెన్షన్ పోయింది. మాట్లాడద్దాం ఏదైతే అది అయ్యింది అనేసి ఎమోషన్ కనెక్ట్ అయ్యేసరికి ఇంకా అప్పటి నుంచి ఇంకా మరి వేరే ఆలోచన లేదు. నా ఆలోచన అంతా కూడా పాయింట్స్ అన్ని చెప్తున్నా లేదా, సార్ మెన్షన్ చేసిందంతా వస్తుందా లేదా అదే పాయింట్ పెట్టుకున్నాను తప్ప వేరే ఇంకే ఆలోచనలు పెట్టుకోలేదు కాబట్టి ఆ ఎమోషన్ వచ్చేసింది. సో భయమే ఇలా భయం అయితే లేదు, నేను ఆలోచించలేదు కూడా ఎవరున్నారు ఏది ఉన్నారని, పాయింట్ కమ్యూనికేట్ అవ్వాలి. తర్వాత బీజేపీ వాళ్ళు ఏమన్నారు? బీజేపీ వాళ్ళు చాలా మంది మెచ్చుకున్నారు. యాక్చువల్గా అక్కడ మన ప్రకాష్ జావడేకర్ గారు, పెద్దలందరూ కూడా మినిస్టర్లు 4-5 ఉన్నారు, మన రవిశంకర్ ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉండి వాళ్ళు కూడా పర్లేదు మాట్లాడతాడు బాగానే మాట్లాడతాడని తెలుసు, మన హెరిటేజ్ కూడా ఇది మన ఫాదర్ లెగసీ అదంతా కూడా తెలుసు. తెలిసిన తర్వాత నిల్చున్నాను, మామూలుగా నిల్చొని స్టార్టింగ్లో హిందీ మాట్లాడాను. హిందీ మాట్లాడితే డెఫినెట్గా మనం అందరూ అనుకున్నట్టే హౌస్ అటెన్షన్ ఉంటుంది, ఎవరు మాట్లాడినా సరే ఏ స్టేట్ నుంచి ఏదైనా సరే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి అందరూ చూస్తారు. హిందీలో మొదలు పెట్టిన తర్వాత బీజేపీ వాళ్ళందరూ కూడా చూస్తున్నారు, కానీ వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే 4 ఇయర్స్ నుంచి మనం వాళ్ళకి కొంచెం సహకరిస్తూ సపోర్ట్ చేస్తూ వస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఎమోషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను అలా ఎత్తుకునేసరికి పాయింట్ పాయింట్ వాళ్ళకి సూదులు గుచ్చినట్టు గుచ్చుతుంటే అలా అలా చూస్తున్నారు. నేను మళ్ళీ మీరు చూసి చూడండి, మరి నేను చెప్పాల్సింది ఏం చెప్పాలి కదా. నేను చూసిన తర్వాత నేను అనుకున్నాను ఎంత సీరియస్గా వీళ్ళు చూస్తున్నారు, ఏమైనా వీళ్ళు ఏమైనా పగబడతారని ఆ మీదని మళ్ళీ బయటకు వచ్చాను. ఇమీడియట్గా బయటకు వచ్చి సారి కమ్యూనికేట్ చేయడం సరే అన్నమాట. అటునుంచి చాలా మంది బీజేపీ ఎంపీలు అటునుంచి కూడా వచ్చి అబ్బా బ్రహ్మాండంగా మాట్లాడావు నువ్వు అనేసి చాలా మంది అప్రిషియేట్ చేశారు. సరే
ప్రత్యర్థి ఎవరికి అయితే మనం తిడుతున్నామో వాళ్ళే అప్రిషియేట్ చేసినప్పుడు డెఫినెట్ గా ఒక స్థాయిలో బాగానే మాట్లాడేవని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. పోలవరం మే జో సాత్ మండల్ హై జిస్ తరహ సే ఆప్నే ఏక్ నయా యాక్ట్ లేకే ఆకే నయా చేంజ్ కేసే జిస్ తరహ సే అమెండ్మెంట్ కియా ఉసీ తరహ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కా అమెండ్మెంట్ క్యూ నీ కియా ఆప్నే ఆజ్ ఆప్ బోల్తే హో కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ యాక్ట్ మే నీ హై జబ్ సర్కార్ ఆప్కీ హై ప్రధానమంత్రి ఆప్కా హై తో క్యూ నీ కియా ఐసే అబ్ చార్ సాల్ బాద్ ఏక్ బోల్తే హో దో సాల్ బాద్ బోల్తే హో అసిస్టెన్స్ దేంగే దో సాల్ బాద్ బోల్తే హో ఇత్నే పైసే మిలేంగే చార్ సాల్ బాద్ బోల్తే హో ఎస్పీబీ బనావ్ ఐసే దేంగే జబ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ 2017 మే ఆప్నే నామ్ బంద్ కర్ దియా ఔర్ ఉత్తర పూర్వీ రాజ్యం కో జిస్ తరహ సే ఆప్ రాశి బడా రహే హో ఉసీ తరహ హమే క్యూ నీ బడాతే హమే అలగ్ సే క్యూ దేఖ్ రహే హో జబ్ ఉన్కా భీ నెగటివ్ డెఫిసిట్ బడ్జెట్ స్టేట్ హై హమారా భీ నెగటివ్ డెఫిసిట్ బడ్జెట్ స్టేట్ హై తో హమే ఇస్ తరహ సే దూసరీ తరహ సే క్యూ దేఖా జా రహా హై యే మే పూచ్నా చాహతా హూ. తరువాత మరి మీ సార్ ఏమన్నాడు? సార్ అయితే చాలా అభినందించారు, చాలా అసలు హి ఫెల్ట్ రియల్లీ రియల్లీ హ్యాపీ. అదే ఆయన ఫోన్ చేశారు, నువ్వు ఫోన్ చేసావా? ఆ తర్వాత ఆయన ఫోన్ చేశారు. ఇమీడియట్ గా మనకి మెసేజ్ వచ్చింది పార్టీ ఆఫీస్ నుంచి, సార్ మాట్లాడతారు ఇలా. నేను ఇమీడియట్ గా వెళ్ళి సార్కి వెళ్ళి, సార్ ఇంకా రెండు మూడు పాయింట్స్ మిస్ అయ్యి టైం ఇవ్వలేదు సార్ నాకు చాలా వరకు అంటే, లేదమ్మా నువ్వు చాలా బ్రహ్మాండంగా మాట్లాడావు, ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా బాగా వచ్చింది. ఆయన నా ఆలోచన అంతా కూడా ఆయనే, ఆయన గురువు నాకు గైడ్ మెంటర్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మెచ్చుకున్నారని అంటే నాకు అదే 10,000 ఆశీస్సులు లాగా. ఆయన గైడ్ చేస్తూ ఇవన్నీ మాట్లాడాలని అన్నారు, దా రకంగా వచ్చినందుకు. తర్వాత నాకు చాలా మంది ఆఫీషియల్స్ అమరావతిలో కూడా అక్కడ రూమ్లో కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చొని చూశారు, చూసి వాళ్ళందరూ అప్రిషియేట్ చేశారు. చాలా మంది మనకు ఆఫీషియల్స్ కూడా హిందీ వాళ్ళు ఉన్నారు, కనెక్ట్ వాళ్ళు కూడా చూసుకొని ఇంత బ్రహ్మాండం మాట్లాడుతున్నాం హిందీ ఇది అని చెప్తూ సార్ కూడా చాలా హ్యాపీగా, మేము లైవ్లో చూసాం మీ స్పీచ్ లైవ్లో చూసాం, సార్ కూడా రియాక్షన్స్ అన్ని లైవ్లో చూసాం, నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్. నాకు అలాంటి డే మళ్ళీ లైఫ్లో వస్తుందో లేదో తెలియదు, కానీ అది ఇంత తొందరగా మంచిగా ఈ చిన్న వయసులో అటువంటి అనుభవం నాకు రావడం అనేది నిజంగా అది నాన్నగారి ఆశీస్సులు నాకు ఉన్నట్టు అనుకో. సో మీ అమ్మాళ్ళు చూసారు అది? అమ్మాయిలు కూడా చూసారు. అర్థమై ఉండదు పాపం, అర్థమై ఉండదు కానీ అదే అమ్మాయిలనే కాదు చాలా మంది శ్రీకాకుళం జిల్లా వాళ్ళు కానివ్వండి, వేరేగా రాష్ట్రం కానివ్వండి, ఫోన్లు చేసి సార్ మీరు మాట్లాడేది నాకు అర్థం కాలేదు కానీ సార్ బ్రహ్మాండంగా మాట్లాడారు, సార్ సరే ఏం పాయింట్ అర్థమైంది మీరు సార్ దీని గురించి స్పెషల్ స్టేటస్ ఇదే కదా అడుగుతారు, కానీ ఇరగదీశారు సార్, అడిగారు సార్, బాగా అడిగారు అంటే వాళ్ళు హావభావాలకి మనం అడిగే టోన్ కి ఎమోషన్ బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుంది. చాలా వరకు హిందీ తెలుగు పర్లేదండి, కొద్దిగా ఇదే వస్తాయి కాబట్టి. చాలా సర్ప్రైజింగ్ కమెంట్స్ కూడా ఉన్నాయి, మీరు హిందీ మాట్లాడారు మాకు అర్థమైన హిందీ మాట్లాడారు అని అంటారు, అదేం నాకు అర్థమైంది హిందీ ఏంటో నాకు. కొంచెం ఎక్కువ గ్రామటికల్ వెళ్తే కొంచెం తేడా వస్తుంది, మామూలుగా మాట్లాడే హిందీకి నార్త్ హిందీకి వేరు ఉంటుంది. నేను నార్త్ లోనే వాడుకు హిందీలోనే మాట్లాడాను, కానీ మన వాళ్ళకి ఏంటంటే హైదరాబాద్ ఇన్ఫ్లుయెన్స్ ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి అందులో కొంచెం స్పష్టంగా అనిపించింది, ఇంకా హిందీలో కూడా చాలా బెటర్ అవ్వచ్చు. సో బెస్ట్ కాంప్లిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే చాలా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి సార్, బెస్ట్ అనుకోవాలి ఎందుకంటే సార్ ఎప్పుడు పొగడం అది అది మనం కూడా అర్థం చేసుకోవాలి, అంటే ఆయన అభిమానం ఉన్నా సరే మన గ్రోత్ అంటే మనం కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆయన అంత తొందరగా పొగడం, ఆయనే ఫస్ట్ నేను రావడం బయటకు రావడమే ఆయనే ఫస్ట్ కాంప్లిమెంట్ అది. తర్వాత మాకు పార్టీకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు అంటే మిగతా వైఎస్ఆర్ పార్టీ అనమండి, సిపిఐ కానీ ఏదైనా వేరే పార్టీ ఉండేవాళ్ళు అందరూ కూడా ఫోన్లు చేసి మెచ్చుకోవడం అనేది ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అంటే పాలిటిక్స్ పక్కన పెట్టి పార్లమెంట్లో ఒక తెలుగువాడు ఆ రకంగా మాట్లాడాడు అనే ఆలోచనతో అందరూ కూడా అభినందించినందుకు నిజంగా చాలా అంటే సింగిల్ అవుట్ చేయలేను కానీ అందరూ కూడా. అసలు జనరల్ గా ఆంధ్ర వాళ్ళకి, ముఖ్యంగా నార్త్ ఆంధ్ర వాళ్ళకి, ఉత్తరాంధ్ర శ్రీకాకుళం వాళ్ళకి అసలు హిందీ ఒక పొట్టకొస్తే ఒక అక్షరం కూడా రాదు హిందీ. నీకు ఎట్లా వచ్చింది అంత హిందీ? మరి చిన్నప్పుడు నాన్నగారు ఢిల్లీ ఆయన ఎంపీ అయినప్పుడు ఆయన ఎందుకో ఫ్యామిలీని కూడా ఆయనతోనే తీసుకెళ్లాలన్న ఆలోచన. నేను ఫోర్త్ క్లాస్ వరకు శ్రీకాకుళంలోనే చదువుకున్నాను, కాన్స్టిట్యూన్సీలోనే ఒక హాస్టల్లో చదువుకున్నాను. అంటే ఆయన రాజకీయ రీత్యా ఇంటి దగ్గర ఉంటే వీళ్ళు ఎలా తయారవుతారో తెలియదు ఈ జనాలు ఎందుకనేసి, అప్పటి నుంచి కూడా ఆయనకి పిల్లలు ఎడ్యుకేషన్ వైపే ఉండాలి తప్ప ఈ ఈ పొలిటికల్ సైడ్ వాళ్ళకి ఎక్కడ ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు అనేది వాళ్ళకి చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి ఆయనకు ఉన్న ఆలోచన. హాస్టల్లో పెట్టేశారు నాకు అక్కకి. తర్వాత ఆయన విప్ గా 2 ఇయర్స్ 1994-1995 పనిచేసినప్పుడు హైదరాబాద్ వస్తే అంటే ఆయన ఆలోచన కూడా సిటీ మారినా మంచి సిటీకి వెళ్తే మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది అంత మాకు హైదరాబాద్ తీసుకొచ్చాం 2 ఇయర్స్ భారతీయ విద్యాభవన్ లో ఇక్కడ చదివాం.
అదే మాకు పెద్ద కల్చరల్ షాక్. ఆ రోజు ఉన్న సమయానికి శ్రీకాకుళం నుంచి మేము ఇక్కడికి వచ్చి చదువుకోవాలనంటే భారతీయ విద్యాభవన్ లో, భారతీయ విద్యాభవన్ ఇక్కడ సడన్ గా ఒకసారి వచ్చి చూస్తే స్కూల్స్ వచ్చినాయి అదే ఉండేది. ఆయన కూడా స్పెసిఫిక్ గా ఫైండ్అవుట్ చేసేవారు టౌన్ సిటీలో ఏది బాగుంది అందులో చదివించాలని ఆయనే ప్రయత్నించి మాట్లాడి ప్రిన్సిపల్స్ తోని అడ్మిషన్స్ అన్ని కూడా చేశారు. మేము ఎలా హోప్ చేశారంటే అడ్మిషన్ దొరకపోతే బాగున్నాం మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళిపోవచ్చు అని ఆ చిన్న వయసులో నా ఆలోచన ఉండే. వెళ్ళిన తర్వాత ఒక ఎక్సైట్మెంట్ అందరూ బాలకృష్ణ గారి పిల్లలు ఇక్కడే అంట, సార్ పిల్లలు ఇక్కడే అంట, అందరు యాక్టర్స్ పిల్లలు ఇక్కడే అంట అనేసి ఆ ఇదే వచ్చేసరికి అబ్బా ఇంకా స్కూల్ ఇదేంటో సడన్ గా ఫెయిరీటైల్ ల్యాండ్ కు వచ్చినట్టు అప్పుడు ఉండింది. సరే హైదరాబాద్ లో 2 ఇయర్స్ సెట్ అవుతున్నాం అనేసరికి ఆయనకి ఎంపీ రావడం, అక్కడ మినిస్టర్ కూడా అయ్యి లేదు మీరు ఢిల్లీ రావాలని చెప్పి అప్పుడైతే అప్పుడు వీర పోరాటం చేశాను నేను మా అక్కయితే. ఢిల్లీ వెళ్ళే పరిస్థితి లేదు, మాకు ఎందుకు ఇలా మూవ్ చేస్తున్నారు, హైదరాబాద్లో అన్ని బాగున్నాయి కదా, మాకు అప్పటికే ఒక ఎఫినిటీ డెవలప్ అయింది హైదరాబాద్ తో వచ్చేసింది. చాలా మంచి సిటీ, ఎవరైనా సరే ప్రేమలో పడాల్సిందే సిటీతో. సో అది అక్కడికి వెళ్ళేసరికి చాలా రెసిస్టెన్స్ మేము ఇచ్చాం కానీ ఆయన పట్టుబట్టి ఎలా అయినా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అసలు నేషనల్ లెవెల్లో బెస్ట్ స్కూల్, అలాంటి స్కూల్లో పెడుతుంటే ఎందుకు వెళ్ళి ఇచ్చేస్తానని ఆయన పట్టుబట్టారు. ఆయన ముందు మేము ఎంత ఆయన పట్టుకే మేము వదిలేసుకొని ఇంకా 3 మంత్స్ ఏడుపులు ఇవి అవి వెళ్ళిపోతాం అన్ని చేసిన తర్వాత కూడా చేశారు. అదే ఈ రోజు ఈ స్పీచ్ కారణం కూడా మేము ఢిల్లీలో హిందీ అలవాటైంది, హిందీ అలవాటైంది 8 ఇయర్స్ అక్కడ. ఇక్కడ భారతీయ విద్యాభవన్లో ఉన్నప్పుడు ఒకేసారి శ్రీకాకుళం నుంచి వస్తే అప్పుడు ఇంగ్లీష్ రాదు మీకు, ఇంగ్లీష్ రాదు మీ యాస, మా యాస మీ యాసతో మాట్లాడితే ఇక్కడ పిల్లలు ఎగతాలు చేసేవాళ్ళు అప్పుడు కాదు. ఇప్పుడు నేను అన్ని తిరిగి ఢిల్లీ చదువుకొని అమెరికా చదువుకొని నేను వచ్చినా సరే కొన్ని పదాలు నా వస్తాయి, యాసలోనే వస్తాయి. మా హైదరాబాద్ నుంచి వచ్చే తొందరగా మా దగ్గర మేము మాట్లాడితే పట్టరు కానీ మిగతా వాళ్ళు అయితే మాత్రం ఈజీగా పడతా అలగలగే అంటారు. నేను కూడా మరేటి అని వస్తుంది అవును, ఏటి చేస్తున్నావు అన్ని తెలియకుండా వస్తాయి. సరే మనకు కూడా అంది, అది ఐ టేక్ ఇట్ యాజ్ అ ప్రైడ్ అంటే నాకు అంత కనెక్టివిటీ మాత్రం అప్పన భాష అయినా నాకు అది కొంచెం అంటబట్టి ఉందనేసి అది ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. ఓకే, మీ నాన్న ఇట్లాగే పెద్ద బొట్టు పెట్టుకునేవాడు, ఆ బొట్టు వారసుడిలాగా కరెక్ట్గా పెట్టుకున్నా ఏంటి అది అంటే మీ వంశంలో ఏమన్నా అట్లాంటిది ఉందా? లేదు యాక్చువల్గా అయితే నాన్నగారు కూడా పెట్టుకోడు, నాన్న కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పెట్టుకునేవారు కాదు, కానీ ఆయన కూడా స్లోగా ఆయన ఫేమ్ బిల్డప్ అయ్యేసరికి చాలామంది కొద్దిగా సిద్ధాంతులు కానీ ఆయనకి అభిమానించేవారు కానీ చెప్పడం జరిగింది, దిష్టి ఎక్కువ తగులుతుంది ఎందుకంటే మీరు బొట్టు పెట్టుకోండి. అయితే ఆయన బొట్టు పెట్టుకున్న తర్వాత ఆయనకు అందమే పెరిగింది, నాయుడు గారికి బొట్టు అందం పెరిగింది, ట్రేడ్ మార్క్ ఆయన అటువంటి విషయాల్లో చాలా గమనిస్తూ ఉంటారు ఎవరు ఏమనుకుంటారు ఏం చేస్తాను. సో ఆయనకు అప్పటి నుంచి ఒక అలవాటు అయ్యి ఫిక్స్ అనమాట, ఎర్రనాయుడు గారు అని బొట్టు అనేది అవదు ఫిక్స్ అయ్యి చూడాలి అసలు ఇప్పుడు. అలాంటప్పుడు నేను ఎర్రనాయుడు గారు వారసుడిగా వస్తాను నాకు లీనేజ్ ఆ కనెక్షన్ నాన్నగారితో ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ గానైనా అలాగా కొద్దిగా ఉండాలని చెప్పి ఇది రిలీజియస్ గా ఏం లేదు, జస్ట్ నా నేను బొట్టు పెట్టుకున్నానంటే మా నాన్న గుర్తు కనపడాలి అంతే, నాన్న నాతో ఉన్నాడని నాకు కూడా భరోసా. ఇప్పుడు ఎర్రనాయుడికి అందం పెరిగినట్టు రామ్మోహన్ నాయుడు కూడా అందం పెరిగిందో బొట్టుతో ఏ అది ప్రజలు అయితే నేను పెట్టుకోకుండా ఎక్కడికైనా వెళ్తే సరే ఇమీడియట్ గా మా వాళ్ళు ఎవరైనా కార్యకర్త అయినా సరే చనువు తీసుకొని చెప్తాడు ఎందుకు బొట్టు పెట్టుకోలేదు బొట్టు పెట్టుకో లేకపోతే ఆడే తెచ్చి పెట్టేస్తాడు. అవునా, మరి మీ ఆవిడ ఇవాళ రేపు ఏంటి ఈ వయసు పిల్లలు మీరు బొట్టు పెట్టుకోవడం మీ ఆవిడ ఇప్పుడు అనలేదా? లేదు మరి ముందు నుంచి పెట్టుకోవడం అలవాటు అయిపోయింది కదా, సో బహుశా అందం ఉందని అనుకుంటున్నాను, మరి ఎవరు నో అయితే చెప్పలేదు. అవును, లేకపోతే అందరు చెప్తున్నారు కానీ పెట్టుకున్నందుకు మాత్రం ఎవరు లేదు. నేనే అప్పుడప్పుడు ఏంటంటే కొద్దిగా క్యాజువల్ డ్రెస్ వేసుకుంటే అదేదో పిల్ల జమీందార్ సినిమాలాగా కొంచెం తీసేసి మరీ ఇందులో కూడా పొట్టేందుకులే అని నేనే కొద్దిగా తీస్తూ ఉంటా అప్పుడప్పుడు బయటకెళ్తే. కానీ పబ్లిక్ అపియరెన్స్ కానీ పొలిటికల్ గా కానీ ఎక్కడైనా ఏదైనా ఉన్నా సరే కంపల్సరీగా బొట్టు మాత్రం ఉండాల్సిందే. అసలు యాక్చువల్ గా పొలిటికల్ ఎంట్రీ ఒక అనుకోని డెస్టినీ, అసలు అది ఎక్స్పెక్ట్ చేసింది కాదు, నువ్వు ఏదో ఉద్యోగం చేసుకుంటూ నీ మా నాన్న బతుకుతున్నవాడు అంత చిన్న వయసులో ఆ పరిస్థితి వస్తే అనుకోకుండా మీ నాన్న యాక్సిడెంట్లో చనిపోయి ఎలా రియాక్ట్ అయ్యావు అసలు ఆ స్టేజ్లో? అది నాన్నగారు చనిపోవడం అనేది అయితే మీరు అన్నట్టు ఎప్పుడు మేము అనుకోలేదు, అది మాకెందుకో ఆయన తాలూకా
పొలిటికల్ కెరియర్ త్రూ ఆయనకు అందరూ కూడా ఒక రకమైన భావంతో చూడడం వల్ల ఆయనకి చావు లేని మనిషిగానే మేము కూడా అలా ఫీల్ అయిపోయాం. ఆయనకి చావు ఏంటి, ఆయన ఎప్పుడు ఉంటాడు కదా, మంచివాడు, అందరికి సేవ చేస్తున్నాడు, అలాంటి వారికి వేవి జరగ అని. సో అలాంటి టైంలోనే ఒకసారి సడన్ గా ఈ వార్త వినేసరికి అయితే ఆల్మోస్ట్ టోటల్ గా లైఫ్ కొలాప్స్ అయిపోయిన స్టేజ్ లో నేను ఒక్కనే అప్పుడు ఢిల్లీలో ఉండేవాడిని. మాకు సత్యనారాయణ అని ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ సెక్రటరీగా ఉన్నాడు, ఆయన కూడా కలిసి అక్కడ ఢిల్లీలో ఉంటున్నప్పుడు సడన్ గా రాత్రిపూట ఎవరో ఫోన్ చేసేలా చెప్పేసరికి ఇమీడియట్ గా టీవీ ఆన్ చేస్తే టీవీ త్రూవే న్యూస్ లో తెలుసుకుని నేను అమ్మకు మాట్లాడాను. అమ్మకు మాట్లాడితే అమ్మ నేను అక్కడ ఒక్కడనే ఉన్నాను కదా భయపడతానని, ఏం పర్వాలేదు హాస్పిటల్కి వచ్చాము అయిపోతలే అనేసి అంటే మళ్ళీ ఎందుకు అందరూ ఫోన్లు చేస్తున్నారు, నాకు భయం వస్తుంది ఇంకా తర్వాత ఫోన్లు ఎత్తడానికి, ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు మేము లైఫ్ లో ఏమైపోతుందో ఏం వినాలో అని చెప్పి నేను కూడా లేకుండా సత్యనారాయణ ఇమీడియట్ గా వెళ్దాము ఎలాగున్నా పర్వాలేదు నేను ఒకసారి చూసి వచ్చేస్తాను నాన్నకని చెప్పి అప్పుడు అలా అనుకున్నాం. కానీ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ అప్పుడు తెలిసింది, ఇంకా అప్పటి నుంచి ఇంకా ఏడుస్తూ అలా ఉండి ఫ్లైట్స్ లేవు అప్పుడు ఆ టైంలో, మార్నింగ్ 3 అలా ప్లాన్ చేసుకుంటే మళ్ళీ హైదరాబాద్ ఫ్లైట్ తీసుకొని ఇక్కడ నుంచి అయినా ఏదైనా తీసుకున్నానంటే సార్ ఫాలోఅప్ చేసి ఇలాగ ఢిల్లీ నుంచి వస్తున్నాడంటే ఆయన ఇక్కడ వెయిట్ చేశారు, హైదరాబాద్ లో వెయిట్ చేసి కలిసి తీసుకుని వెళ్ళారు. కానీ ఆ టైంలో ఇంకా ఎలా రియాక్ట్ అవ్వాలనేది కూడా మాకేం తెలియదు కదా, ఏం తెలుస్తుంది అసలు, అది అసలు ఇంకా ఇంకా మా లైఫ్స్ కూడా ఎండ్ అయిపోయామో అని మేము ఫీల్ అయ్యాం. మాకు ఫ్యూచర్ లేదు, ఇంకేంటి ఆలోచిస్తాం, ఇంకేంటి మా లైఫ్ ఏంటి, ఎర్రనాయుడు గారు లేని మా ఫ్యామిలీ ఏంటి, మా లైఫ్ ఏంటి, నా జీవితం ఏంటి అనేది ఒక్కసారి శూన్యం అనమాట. శూన్యం అయిపోయిన తర్వాత మా మదర్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా మా వరకు ఆవిడ కూడా చాలా ఇదయ్యారు ఉన్నా కానీ ఆవిడ ఆవిడ కొంచెం తల్లి కనుక నేను కూడా చాలా సెన్సిటివ్ అలా అందుకని ఏమైపోతాడో ఇది అనేసి ఇంకా ఆవిడ కూడా ఏడు పాపుకొని ఇది చేసుకుని అలాగా ఆ రకంగా అప్పటి నుంచి ఫ్యామిలీ సపోర్టు తర్వాత పబ్లిక్ నుంచి కూడా అదే రకంగా సపోర్ట్తోనే బయటకు రాగలిగాం. కానీ లేకపోతే ఇంకా అది ఒకసారి ఆలోచించి ఆయన లేరనంటే మాత్రం స్టిల్ వీ ఫీల్ ఆ వ్యాక్యూమ్ అనేది ఎప్పుడూ ఉండిపోతుంటుంది, ఆయన గ్యాప్ ఇంకెవరు ఫిల్ చేయలేరు. మరి అటువంటి ఇది నుంచి అలా తేరుకుంటూ వస్తున్నాం స్లోగా. ఇంకా వివిధ రూపాల్లోకి రావాలనేది ఎట్లా ఎప్పుడు వచ్చింది అసలు అది ఆయన వారసుడిగా? ఆయన 14 డేస్ మేము మా ఊరు నిమ్మాడలో ఉన్నప్పుడు అందరూ వస్తూ కలుస్తుండేవారు వివిధ విలేజెస్ నుంచి కానీ అందరూ ఆయన తాలూకా అమ్మానులు అందరూ వస్తున్నప్పుడు సర్ప్రైజ్ అయ్యాం ఎంతమంది జనాలా అనేసి. మాకు కూడా అంత అనుకోలేదు, ఒక ఆల్మోస్ట్ ఒక 5 to 6 lakhs పీపుల్ వరకు అలాగ కంటిన్యూస్గా విజిట్ చేస్తూ ఉంటే ఎందుకైనా మంచిది, మనం కూడా ఇంత లెగసీ ఉన్నప్పుడు కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనేది ఫ్యామిలీ తాలూకా ఆలోచన. చిన్నాను కూడా దానికి లీడ్ తీసుకొని మనం మరి ఎంత అనుకున్నప్పుడు అంటే నీకు ఎడ్యుకేషన్ ఉంది, వయసు ఉంది, ఇలా ఉన్నప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చింది కదా ఎందుకు మనం చేయకూడదు ఆలోచించు అని చెప్పారు. మరి నేను ఆ టైంలో ఏం తెలియని వయసు, నాకు రాజకీయాలు అలవాటు ఉండి వస్తే ఈ రకంగా చేయాలి, మనం ఎంత సాక్రిఫైసెస్ చేయాలి, ఎలిజిబిలిటీ కూడా పొలిటికల్ ఎలిజిబిలిటీ లేదు, అవేర్నెస్ కూడా అంతకు లేదు. చాలా మంది అనొచ్చు మీరు పొలిటికల్ ఫ్యామిలీ కదా నీకు అన్ని తెలుస్తాయని, కానీ ఐ హావ్ టు యాక్సెప్ట్ దట్ ఐ డోంట్ నో ఎనీథింగ్, కరెక్ట్, ఏది తెలియదు, ఏది లేదు. సో ఆ టైంలో కొంచెం అజ్ఞాతంలోనే తీసుకున్నాను, అంటే వితౌట్ ఎనీ అవేర్నెస్. సరేలే అందరూ అంటున్నారు కదా, మరి ఏదైనా నేను కూడా యంగ్ ఏజ్ లో ఉన్నాను కదా ఎందుకు చేయలేను అనేసి అందరూ సపోర్ట్ చేస్తున్నారు కదా, నేను ఒకటే అడిగాను ఫ్యామిలీ కూడా, మీరు అందరూ సపోర్ట్ చేస్తారు, మీరు అందరూ ఉంటారు, నాకు స్ట్రెంగ్త్ ఇస్తారంటే నేను చేయగలను, లేకపోతే చేయలేను. నా డెసిషన్, అమ్మ డెసిషన్ కూడా అంటే అమ్మేమో నువ్వు ఏదంటే నా దగ్గర నాకేముంది అనేసి అంటే అప్పుడు ఇన్స్టంటేనియస్ గా తీసుకున్నాం, దాని గురించి పెద్ద ఆలోచించేం లేదు, అందరూ చేస్తే బాగుంటుంది ఇలా అనేసి అంటే 14 డేస్ వరకు మాట్లాడాలి దీని గురించి మాట్లాడాలి, జస్ట్ అబ్జర్వ్ చేసాం ఏంటి ఎలా ఉంటుంది అనేది. ఆ అబ్జర్వ్ చేసిన తర్వాత కూడా చాలా మంది ఎందుకనంటే అది మన అన్అవాయిడబుల్, మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలు ఎవరున్నారు అనేది ఆటోమేటిక్ గా ఎక్కడ నుంచో ఒక ఆలోచన అనేది చూస్తుంటారు. వచ్చిన వాళ్ళందరూ కూడా కొడుకున్నాడంట, కొడుకేడి ఎంత ఉన్నాడు అంటే మరి ఏజ్కి వచ్చాడు కదా, ఇదన్నీ సపరేట్ ఆల్రెడీ ఒక ఇమేజ్ అనేది కాస్ట్ చేశారు. కానీ అప్పుడు మేము మాట్లాడుకోలేదు బాగుండదు ఈ టైంలో అనేసి అన్ని కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి ఫ్యామిలీ మళ్ళీ కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నాం. అప్పుడు ఆ టైంలో తీసుకున్న నిర్ణయం అందరం అగ్రి అయ్యాం. అప్పటి నుంచి ఇంకా అలాగా ఒక్కొక్క మరి ఎంపిక పొడి చేయమని ఆఫర్ ఇచ్చింది సీఎం చంద్రబాబునా సరే. అంటే ఫస్ట్లో ఒక ఆలోచన ఏంటంటే ఏమైనా చిన్న ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఎంపీకి వెళ్తారా,
నేను ఎమ్మెల్యేకి వెళ్దాం అనేది అప్పుడు అలాగ అనుకున్నారు. కానీ చిన్న ఏంటంటే నువ్వే చదువుకున్నావు, ఆయనకు తెలుసు మేము ఢిల్లీలో చదువుకున్నాం, హిందీ వచ్చు, నువ్వు ఎడ్యుకేటెడ్వి, నేషనల్ లెవెల్లో ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి ఆయన నేనైతే కదలను, నేను ఎమ్మెల్యే చూసుకుంటాను, నీకు గెలిపిస్తాను, నువ్వు ఎంపీగానే పోటీ చేయని అంటే అప్పటికప్పుడే అది అనుకున్నాం. అంటే సారు ఆలోచనతో ఉన్నారేమో కానీ మేము ముందుగానే మేము ఇదైతేనే బాగుంటుందని అంటే మా మధ్యలో మళ్ళీ డిఫరెన్సెస్ ఉండకూడదు మళ్ళీ ఏంటంటే నాకైతే తెలియదు కానీ ఆయనకి మళ్ళీ వేరే ఆలోచన, ఆయన ఏదైనా ఉందేమో ఎంపీగా వెళ్ళాలి అవకాశం వచ్చిందని అంటే ఆయన ఏమో నేను నేను ఎమ్మెల్యేగానే ఉంటానని చెప్పి ఆయన ఫిక్స్ అయ్యి అదే రకంగా వెళ్ళి మనం సార్కి కూడా వెళ్ళినప్పుడు అలాగ అడిగాము, సార్ మరి మేము ఫ్యామిలీ పరంగానైతే డిసైడ్ చేసుకున్నాం రాము వస్తాడని అని అంటే సరే మంచిదే మంచి డెసిషన్ అని చెప్తూ మరి ఏంటి అనుకుంటున్నారని అంటే చిన్న చెప్పాడు, లోక్సభ ఇన్ఛార్జ్ మరి నాన్న చేసేవారు కదా అదే ఇస్తే బాగుంటుందని. అది సారు వితౌట్ ఎనీ హెసిటేషన్ ఇమీడియట్గా ఇచ్చేసారు. చెప్పేసారు చెప్పేసరికి ఇంకా అప్పుడే ఆల్మోస్ట్ 26th November ఇప్పుడు ముహూర్తం తీసుకుని ఆ రోజే అనౌన్స్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మరి ఇంత చిన్న వయసులో ఎంపీగా అంటే పార్లమెంట్లోనే ఇప్పుడు ఉన్న లోక్సభలోనే యంగెస్ట్ ఎంపీ, సెకండ్ యంగెస్ట్, నాకున్నాడు దుష్యంత్ చౌతాలా అని ఓం ప్రకాష్ చౌటాలా. అవునా? నేను ఎంతో సరదాగా నాకన్నా ఇంకెవరు ఉంటారని చెప్పి నేను ఇది వెళ్తే ఆడే నేనున్నాను నేనున్నాను అన్నట్టు 3 months యంగరు. కానీ ఒక మంచి ఇదిలేండి, మా గ్రూప్ ఉంది 4-5 అరౌండ్, మేము అప్పుడు గెలిచినప్పుడు 26-27 ఇయర్స్ లో 5-6 వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, వేరియస్ పార్టీస్ అందరం కూడా we still are very close to each other. andlo mugguriki marriage lu kuda na tho saha inkaddarki mp lu gaane marriage layi. okay, Dushyant annodiki Shrikant ani Shiv Sena athunu unnadu. so young unnaru koncham andlo second youngest. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 6 నెలల ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఈసారి మరి మీ బాబాయ్ సీట్లు మార్చుకుంటారా? అదే లేదు, ఇంకా సీట్లు మార్చుకోవడం అంటే ఇంకేనా కన్ఫ్యూజన్ అంటే సీట్లు మార్చుకోవాలి. ఆయన మంత్రిగా ఫుల్ క్లారిటీతో ఆయన వెళ్తున్నాడు, నేను ఎంపీగా ఒక క్లారిటీతో నేను వెళ్తున్నాను కాబట్టి అందులో కన్ఫ్యూజన్ లేదు, మారే అవకాశం కూడా ఎక్కడ లేదు. మనసులో ఎక్కడో ఉంది రామ్మోహన్కి ఈసారి ఎమ్మెల్యే అవ్వాలి అని చెప్పి, అదైతే అక్కడ లేదు, స్పష్టంగా 100% ఇందులోనైతే అక్కడ లేదు. సార్ కూడా ఎక్కడ కూడా లేదు, సార్ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ విత్ మై పర్ఫార్మెన్స్. ఆయన కూడా ఇంకా ముందుకు నడిపించాలి, ఒక పొటెన్షియల్ ఉంది, ఎంకరేజ్ చేయాలని. లాంగ్వేజ్ ఉంది కదా అడ్వాంటేజ్, అదే అదే అంటే ఇప్పుడు మీరు వాస్తవంగా చెప్పుకోవాలన్నా సరే మళ్ళీ ఢిల్లీలో కూడా కొంచెం మనం ఇచ్చేసుకోవాలి, పెంచుకోవాలి మన తాలూకా ఇది కూడాను. అప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు పిఆర్ కానీ లేకపోతే టీడీపీకి ఒక మంచి ఇమేజ్ ఉండేది, ఆ ఇమేజ్ని మళ్ళీ క్రియేట్ చేసుకున్నప్పుడు నేను ఒక్కడే అని కాదు, మా నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది వచ్చి టీడీపీకి ఆ పొటెన్షియల్ ఉంది, మనకి ఉండే పొలిటికల్ ఐడియాలజీ కేవలం పేరుకి తెలుగుదేశం అని పెట్టుకొని ఒక రాష్ట్రానికి పరిమితం అవుతున్నాం కానీ మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా నేషనల్ ఎజెండా బేస్డ్, మనం ప్లే చేసాం అది చెప్పుకోలేకపోతున్నాం చాలా వరకు. అటువంటి క్యాండిడేట్స్ ఇప్పుడు మీరే ఆలోచించండి, నేను ఒక్కడిని చేస్తున్నందుకు ఎంత పోడుతున్నారు, టీడీపీలో 4 15 మంది ఉంటే ఇంకా మన పార్టీ గారైనా అక్కడ ఇచ్చేయగలరా, అది క్రియేట్ చేసుకోవాలి. అది సో ఆలోచన అయితే లేదు, ఇప్పుడు 4-4.5 ఏళ్లలో ఎంపీగా పర్లేదు అనిపించిందా నీకు అక్కడ నియోజకవర్గంలో? నియోజకవర్గంలో ఇంకా చాలా చేయొచ్చు కానీ ఉన్నటువంటి రీతిలో నాకు ఫస్ట్ టైం ఒక అవగాహన తెచ్చుకోవడం, నాకున్న అనుభవం ప్రకారం ఇంకా చాలా వరకు నేను చేశాను. అంటే కంపారిజన్ మళ్ళీ నాన్నగారితో పోల్చుకుంటే మాత్రం ఎంతైనా తక్కువే. అదే అప్పుడు మీ నాన్నతో పోలిస్తే తక్కువ మార్కులు వేస్తున్నారంట. అంతే అంతే, అది వాస్తవంగా వేయాలి కూడా ఉన్నాయి. ఇంకా ఆయన కంపేర్ చేసేది కూడా ఇప్పుడు మీరు చూసుకొని ఆయన 26 ఇయర్స్ అప్పుడు ఎమ్మెల్యే అయ్యారు, నువ్వు 26 ఇయర్స్ అప్పుడు ఎంపీ అయ్యో, అప్పుడు ఇప్పుడు పోల్చుకోండి అంటే అది ఒక రకంగా ఉంటుంది. కానీ ఆయన పరిస్థితులు వేరు, నా పరిస్థితులు వేరు. నేను ఇప్పుడు మీరు చూడండి, ఆయనేమో ఒక రైతు కుటుంబంలో ఒక చాలా కుగ్రామమైన నిమ్మాడ గ్రామంలో ఏమీ లేనటువంటి శ్రీకాకుళం జిల్లాలో పుట్టి అక్కడ నుంచి లా ఏదో ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకొని ఎన్టీ రామారావు గారు తాలూకా రాజకీయ భిక్షతో ఆ రోజు ఒక ఇది అవకాశం వచ్చి ఆయన ముందుకు వెళ్తే ఆయన శ్రీకాకుళంతో పాటు ఎదిగారు. ఆయనకి పరిస్థితులు తెలుసు, విషయాలు తెలుసు, మనుషులు తెలుసు, దాంతోనే అలాగే ఎదుక్కుంటూ వచ్చారు. నేనే నా పరిస్థితి ఏంటి, నేను ముందుగానే అమెరికా వెళ్ళి చదువుకొని అటునుంచి ఇటు వచ్చాను, నాకు శ్రీకాకుళం జిల్లా మీద అంత పరిచయం లేదు, జనాలు అంత పరిచయం లేదు, నేను ఉల్టా ఇటు సైడ్ నుంచి వచ్చి నేను ఇటు రాజకీయం చేశాను. ఆయన జిల్లాతో అలా చేసుకుంటూ ఆయనకి వాస్తవ పరిస్థితులు అన్ని కూడా పోసగుచ్చినట్టు అన్ని కూడా తెలిసిన వ్యక్తి. నేనేమో పోస రివర్స్ ఇంజనీరింగ్ లాగా పోస తీసి ఎలా గుచ్చారో చూసుకొని నేను మళ్ళీ చేయాల్సిన నేను అంటే
కంపారిజన్ అనేది కంపల్సరీగా ఉంటది, ఉండి అది కాంప్లిమెంట్ గా నేను తీసుకొని ముందుకెళ్తాను తప్ప దాని వల్ల నేను ఇది నిస్పృహ గానీ నిరుత్సాహం గానీ నేను చెందట్లేదు. కానీ ఐ యాక్సెప్ట్ ఆల్సో, ఆయనతో కంపేర్ చేసుకుంటే నాకు తక్కువ మార్కులే వేయాలి, ఇంకా చాలా నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి. కానీ ఆ స్టేజ్ కి రీచ్ అవ్వాలని అంటే నాకు కూడా కొంచెం అనుభవం కావాలి, టైం పడుతుంది, టైం పడుతుంది. కానీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంపీ పదవి వేస్ట్ అంటారు, ఏ పవర్స్ ఉండవు పాడను, కరివేపాకు లాంటి పరిస్థితి మాది, అక్కడ ఢిల్లీ వెళ్తే ఆడు చూడరు, ఇక్కడ రాష్ట్రంకి వస్తే ఇల్లు చూడరు. ఆయన అన్ని అనుభవించిన వ్యక్తి, ఆయన అన్ని రాష్ట్రాన్ని వెళ్ళి ఒక ప్రాంతానికి అంతా కూడా మహారాజులో బ్రతికిన తర్వాత ఆయనకి వెళ్ళి పార్లమెంట్లో కూర్చోవాలంటే ఆయనకి వ్యక్తిగతంగా ఒక అభిప్రాయం ఉండొచ్చు. కానీ ఈ ఇండియన్ పొలిటికల్ సినారియోలో ఎంపీ ఇస్ ద నోడల్ పాయింట్. ఇటు స్టేట్కి సెంటర్కి మంచి కనెక్షన్ అనేది అది కీగా ప్లే చేసుకోగలిగితే, అంటే దాని ఇంపార్టెన్స్ తెలుసుకొని ప్లే చేసుకోగలిగితే అదే వజ్రంగా మారుతుంది, లేకపోతే అదే మట్టిలా కనిపిస్తుంది. సో ఆ అభిప్రాయం ఆయనకు ఉండొచ్చు. కానీ ఇంకో దీనికి ఇంకో రకంగా కోణంగా మనం ఆలోచించాలని అంటే మనది ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీలో మన తాలూకా ఎజెండా ఏంటి, మన పార్టీ ప్రాంతీయంగా గెలవాలి, మన అభ్యర్థి ముఖ్యమంత్రిగా మనం కూర్చోబెట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టాలి. దానికి మనం ఎన్ని ఎంపీలు గెలిస్తే మనకి ఎంత, మనం ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలి. సో ఎమ్మెల్యేలకున్న ఇంపార్టెన్స్ కొంచెం తక్కువ ఉండొచ్చు స్టేట్ గవర్నమెంట్లో, కానీ మనకి ఉండే పార్టీ పరంగా కూడా. కానీ అందులోనే మనం మనం కోసుకుంటే మన పేరు మన కాళ్ళ మీద పడతాయి అన్నట్టు మనం అందులో ఉన్న హుందాతనాన్ని మనం తీసుకొని ముందుకెళ్ళాలి. మన అలాగంటే మరి ఆయనకి చెప్పే వయసు కాదు, ఆయనకి చెప్పే ఇది కాదు, ఆయన అన్ని తెలిసిన వ్యక్తి, కానీ ఆయనకు ఉన్న పరిస్థితి ఇలా 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 చప్పట్లు కొడతాడు. ఆయన చాలా సరదా మనుషులండి, అన్ని రాజకీయాల్లో ఉండే అందం ఏంటంటే అన్ని స్వభావాల మనుషులు, అన్ని రకాల మనుషులు కలుస్తారు, వాళ్ళ విషయాలు తెలుస్తాయి, అది అన్ని క్యారెక్టర్లు ఉంటాయి, అన్ని క్యారెక్టర్లు ఉంటాయి, ఎప్పుడు ఎలాగ ఏంటి అన్నది చెప్పలేం, అనుభవించుకుని దాని నుంచి నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. నీ చిన్న అనుభవం ప్రకారం నరేంద్ర మోదీని చూస్తే ఏమనిపిస్తూ ఉంటుంది? మోదీ గారిది స్టార్టింగ్లో నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను ఆయన స్పీచెస్ అవన్నీ చూస్తాను, నా పరిచయం అంతా ఆయన స్పీచెసే. స్పీచెస్లో ఆయనకు ఉండేటటువంటి ఆ చార్మింగ్, ఆ ఎలోక్వెన్స్, ఆ డెలివరీ నాకు తెలిసి ఇంకెవరికి నేను ఈ టైంలోనైతే చూడలేదు. ఆ రోజు దేశ యువత ఏ రకంగా స్పందించారో ఒక యువకుడిగా నేను అదే రకంగా స్పందించి చాలా ఇన్స్పైర్ అయ్యాను ఒక మంచి క్యాండిడేట్ ఇలా వస్తున్నాడని. కానీ తరచూ దగ్గరగా ఉండి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా మన రాష్ట్ర ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారో అలాగే ఫీల్ అవుతున్నాను నేను కూడా. అంటే ఎందుకు ఎంత కక్ష సాధింపుగా మనకి ఎందుకు చేయట్లేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు అన్న స్వభావం ఇప్పుడు కూడా కదులు. ఒక రకంగా చూసుకుంటే ఆయన కొంచెం ఒక పర్సనల్ ఎజెండా ఆయనకంటూ ఉందనేది అనిపిస్తుంది. ఇప్పుడు వాజ్పేయి గారు నాకు అంత పరిచయం లేదు, కానీ ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఢిల్లీలో అంటే దగ్గరగానే ఉన్నట్టు, ఎందుకంటే ఇంట్లో కూడా ఆయన గురించి మాట్లాడుకునేవారు. లేకపోతే అప్పుడు మెయిన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 8th క్లాస్లో చదువుతున్నప్పుడు ఆయన నా స్కూల్ వచ్చారు, స్కూల్కి వచ్చి ఒక ప్రధానమంత్రిగా ఉంటూ మాది మామూలుగా ఆ స్కూల్లో ఉంటే స్కూల్లో ఒక లెక్చర్ కూడా మాకు ఇచ్చారు, అంత అంత కనెక్టివిటీ ఆయన మెయింటైన్ చేసేవారు. సో ఆయన గురించి ఇప్పుడు కూడా ఒక మంచి అభిప్రాయం ఉంటుంది, అంటే స్టేట్మెన్షిప్ లాగా ఎవరైనా సరే చక్కగా పలకరిస్తారు, మంచి స్వభావం కలిగిన వ్యక్తి అది. ఆ టైప్ లో ఆలోచించేటప్పుడు మాత్రం ఈయన ఎక్కడ అనడు రారు దగ్గరలో, అది ఆయనకు ఆయన చేసుకున్నదే. అంటే స్పష్టంగా విత్ ఎగ్జాంపుల్స్ కూడా మనం కోట్ చేయగలం. ఈ రోజు మనం చూసుకుంటే ఆ రోజు అవిశ్వాస తీర్మానం అప్పుడు మేము ఎంపీలందరం కూడా ధర్నా చేస్తున్నాం, ధర్నా చేస్తూ మేము ముందుకు వెళ్ళి ఇచ్చేస్తున్నప్పుడు మరి ఆయన ఎక్కడో దగ్గర ఒక కనికారం ఉండాలి, లేకపోతే ఒక చేస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు ఏదో చేస్తామన్నటువంటి ఒక ఇది ఉండాలి. ఎక్కడ కూడా దాని గురించి మెన్షన్ చేయకుండా పొలిటికల్గా ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళేసరికి నిజంగా అది అసలు బాగా కాలదు, మరి ఎందుకు కాలదు. అప్పటికే మేము ఫుల్గా జోష్తో మాట్లాడేసిన తర్వాత అబ్బా బ్రహ్మాండంగా మాట్లాడే ఇంక చేయాలి, ఆయనే చేయాలి కదా చెప్పాలి దీనికి, అసలు పట్టించుకోనట్టు. అంటే ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్రంలో ఇంత పెద్ద పరిస్థితి ఉన్నప్పుడు పట్టించుకోవట్లేదని అన్న భావన ఉంటాయి, ఎందుకు ఆయనకు తెలియదా 5 కోట్ల మంది జనాలు ఏమనుకుంటున్నారు ఆయనకి, ప్రధానమంత్రి ఆయన ఇంటెలిజెన్స్ కానీ ఆయన రాజకీయంగా కానీ అన్నీ కూడా చెప్తారు కదా, కావాలని పట్టించుకోవట్లేదు. అది అటువంటి స్వభావం ప్రధానమంత్రికి ఉండకూడదు, రాజకీయంగా కొన్ని ఈ రకమైనటువంటి జెంటిల్మెన్షిప్ ఉండాలి, స్టేట్స్మెన్షిప్ ఉండాలి, అవన్నీ కూడా లోపాలు ఉన్నాయి ఆయనకి. ఓకే, సో ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నుంచి ఒక క్వశ్చన్ మీకు, జీవీఎల్ నరసింహారావు అడుగుతాడు మిమ్మల్ని.
రాధాకృష్ణ గారు నమస్కారం. మీ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రామ్ కి తమ్ముడు అలాగే సాటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ యువ నాయకుడు రామ్మోహన్ నాయుడు గారు వచ్చారు. సో ఆయన ఈ రోజున ఈ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో మనసు విప్పి మాట్లాడతారని, వాస్తవాలు అంటే పార్లమెంట్లో ఎలాగూ తెలుగుదేశం ఎంపీలు అవాస్తవాలు ప్రస్తావిస్తూ భ్రమ రాజకీయాలు చేస్తున్నారు. సో కనీసం తెలంగాణలో కాంగ్రెస్తో పెట్టుకున్నటువంటి అనైతిక పొత్తు ఏదైతే ఉందో ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి నిర్ణయం తప్పు అని తను చెప్తారని, రామ్మోహన్ నాయుడు కొండ బద్దలు కొట్టి చెప్పాలని, వారి నాన్నగారు ఎర్రన్ నాయుడు గారు కూడా నాకు పరిచయం, బాగా పరిచయం, చాలా మంచి నాయకుడిగా కాంగ్రెస్ వ్యతిరేక నాయకుడిగా ఆయనకు మంచి పేరుంది. మరి రామ్మోహన్ నాయుడు గారు దాంతో ఏకీభవిస్తారో, మరి కాంగ్రెస్తో పొత్తుని తను కూడా ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా దాన్ని సమర్థిస్తారో విభేదిస్తారో చూడవలసి ఉంది. అలాగే భవిష్యత్తులో మంచి నాయకుడిగా ఎదిగే పొటెన్షియల్ ఉన్న వారిని ఎవరిని కూడా తెలుగుదేశంలో ముందుకు వెళ్ళనివ్వరు కాంగ్రెస్తో. ఎలాగైతే రాహుల్ గాంధీ వంశపారంపర్య రాజకీయం కారణంగా మరే యువ నాయకులకి అవకాశం ఇవ్వరు, అలాగే రామ్మోహన్ నాయుడు పట్ల కూడా అన్యాయం జరుగుతుంది అతన్ని కూడా పైకి ఎదగనివ్వరు అన్న ఒక ఆలోచన చాలామందిలో ఉంది. మరి అటువంటి పరిస్థితులు తెలుగుదేశంలో కూడా ఉత్పన్నమవుతాయి అని ఆయన గ్రహించారో లేదో తెలుసుకుంటే బాగుంటుంది. కాదు, ఆయన క్వశ్చన్ ఆన్సర్ అన్ని ఆయనే చెప్పేస్తాడు, ఇదే చెప్పాలి మీరు అని చెప్పి కూడా చెప్పేస్తాడు. టీవీలు బాగా ముదిరిపోయాడు. అవునవునవును, ఏపీ బాధ్యత ఇచ్చాక అదే. అయితే ప్రత్యేకంగా ఇప్పుడు ఏదైతే ఈ తెలంగాణలో ఈ పొత్తు గురించి అంటున్నారో, తెలంగాణలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి కూడా మీరు చూసుకుంటే ప్రజలకి ఏది మంచి చేస్తుందో ఆ రకంగానే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక డిఫరెంట్ రోల్ తెలంగాణలో ప్లే చేస్తుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతట్లో ప్రధానమైన పార్టీ అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఇప్పుడు సెకండ్ థర్డ్ ప్లేస్ మైనర్ పార్టీగా ఇప్పుడు తయారాం. మైనర్ పార్టీగా ఉన్నప్పుడు ప్రజల ఆకాంక్షల మేరకు పార్టీ తాలూకా శ్రేయస్సు మేరకు ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేది ఇది. మరి నేనే అడుగుతాను అలాంటప్పుడు, మీరు ఇప్పుడు ఈరోజు ఎవరైతే మీ ప్రతిపక్షంలో ఉన్నారో, ఈరోజు మీ స్వపక్షంలో ఎవరైతే ఉన్నారో ఒక లెటర్ రాసి మేము మరొక 300 ఇయర్స్ వరకు వీళ్ళే మా స్వపక్షం వీళ్ళే మా మిత్రపక్షాన్ని రాయగలరాళ్ళు ప్రతిపక్షాన్ని రాయగలరా, రాజకీయాల్లో ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? తలాక్ వచ్చింది కదా, అంటే రాజకీయాల్లో ఐడియాలజీ సిమిలర్ గా ఉండాలి. ఆయన ఆ రంగు వేసుకున్నాడు, ఆ రంగే నాకు ఇష్టం, అవసరాలు అవసరాలు అంటే నేను ఎక్కడ సమర్థించుకుంటున్నానంటే మా అవసరాల కంటే ప్రజల అవసరాల మేరకు మేము వెళ్తున్నాం. ప్రజల్లో ఒక వ్యతిరేకత ఉంది తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద. అదే రకంగా మా తాలూకా క్యాడర్ అక్కడ ఉంది, ఆ క్యాడర్ తాలూకా ఒపీనియన్ ని మేము చట్టసభల్లో తెలియజేసే ఒక ప్రయత్నం మేము చేస్తున్నాం. అందులో ఒక మహాకూటమిగా ఏదైతే ఏర్పడిందో అందులో మేము ఇదిగా ఉన్నాం. అయితే ఏదైతే ఆయన ఖండించమన్నా ఖండిస్తాం. ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ కి వ్యతిరేకంగానే మేము ఇచ్చేసాం. 2014లో కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగానే మేము మాట్లాడాం, ఎందుకనంటే ఆ రోజు అన్యాయం చేశారు కాబట్టి. కానీ ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి, తెలంగాణకు వచ్చినటువంటి పరిస్థితి, దాని పరంగా ఇచ్చేసాం. మీరేం చేస్తున్నారు, గోవాలో ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వాలు, మీరు ఇద్దరు నాయకులు నలుగురు నాయకులు పెట్టుకొని మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తారు, త్రిపురలో మీకు నచ్చినట్టు చేస్తారు, మీరు రాయండి. ఆయనకి అడుగుతున్నాను, ఒక లేఖ మీద రాసి మాకు ఈ పార్టీలే, బాండ్ పేపర్ మీద రాసి మాకు ఈ పార్టీలే మాకు ఇప్పుడు కూడా స్వపక్షం, ఇంకొకరికి మేము తీసుకోం స్వపక్షంలో, ఎందుకంటే మాకు అతను అగేన్స్ట్ గా చేశారు కాబట్టి. లేకపోతే అగేన్స్ట్ ఎవరు ఉన్నారో మేము ఎవరిని కూడా ఇంక్లూడ్ చేసుకోమని చెప్పండి. నితీష్ కుమార్ గారికి భలే తీసుకున్నారే, ఉంచారు మళ్ళీ బయటకు పంపించారు మళ్ళీ తీసుకున్నారు. అంటే రాజకీయాల్లో మరి ఆయన సమర్థించుకోవాలి దానికి. ఎందుకని ఆ ప్రశ్న అడిగే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి రాజకీయాలు. అదే రకంగా ఇంకో రెండో ప్రశ్న కూడా ఎదగనివ్వట్లేదని, ఎదగనివ్వట్లేదు, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎదగనివ్వట్లేదు ఆయన అన్నాడు, రాజ్యసభ సభ్యుడిగా నా తోటి సహచరి ఎంపీగా అని ఒక యువకుడు సహచరి ఎంపీగా ఆయన మాట్లాడే స్థాయికి నేను ఎదిగానంటే అది ఏం ఎదుగుదల కాదా? ఏమి అనుభవం లేకుండా ఈరోజు ఈ స్థాయికి నేను ఎదిగాను. 4-5 సంవత్సరాల్లో నేను ఎవరో తెలియనటువంటి వ్యక్తిని ఒక ఎర్రనాయుడు గారికి వారసుడిగా ఉండొచ్చు, కానీ అంత ఇచ్చేయాలన్న అవసరం లేదు కదా. అయినా ఇంత ఇచ్చేసి నాకు ఇంత స్టేజ్లో ఒక నేషనల్ లెవెల్లో ఒక దేశం మొత్తం చూసేటటువంటి అవకాశం, ఒక స్పీచ్ మాట్లాడే అవకాశం, అది ఎదుగుదల కాకపోతే ఇంకేంటి? మీరు అనుకున్న ఎదుగుదల మీకు ఎలాగుందో అది. పోనీ మీరు ఎదగండి, మీ పార్టీలో మీరు ఎదగండి, ఎంతవరకు ఎదుగుతారు మేము కూడా చూస్తాం. వచ్చాడు కదా అతనికి ఏపీ అప్పచెప్పారు, ఏపీ తర్వాత
అంతే ఆయన ఆయన పరిస్థితి అలాగే కనిపిస్తుంది. బట్ ఎనీవే ఒక మంచి ఉద్దేశంతో ఆయన అడిగినందుకు ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తాను. ఇవి రాజకీయంగా అందరికి విభేదాలు ఉండొచ్చు, రాజకీయంగా ఐడియాలజీస్ డిఫరెంట్ గా ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా మాత్రం వి షుడ్ మెయింటైన్ అ సర్టెన్ లెవెల్ ఆఫ్ డెకరమ్. అది అది గాని పోయిందని అంటే మనం మనల్ని అసహించుకోవడం కాదు, ప్రజలు మమ్మల్ని అసహిస్తారు. సో పొలిటికల్ డిగ్నిటీ అనేది ప్రతి ఒక్కరు కూడా మెయింటైన్ చేయాలి. అది ఎప్పుడు కూడా దిగజార్చకూడదు. అది ఆ స్థాయిని మెయింటైన్ చేస్తూ మన ఐడియలాజికల్ డిఫరెన్సెస్ ని ఎలా క్వశ్చన్ చేస్తాం అనేది, దట్స్ అ వెరీ గుడ్ వే ఆఫ్ క్వశ్చనింగ్ అండ్ క్రిటిసైజింగ్. అది అది పాలిటిక్స్ లో రావాలి. సో ఇప్పుడు నాలుగేళ్లు, దాదాపు నాలుగేళ్లు మిత్రపక్షంగా భాగస్వామ్యంగా ఉండి కేంద్ర ప్రభుత్వంలో, ఇప్పుడు బయటకు వచ్చి ఆ ప్రభుత్వాన్ని అటాక్ చేయాలంటే చేస్తున్నారు, వర్చువల్ పోరాటం చేస్తున్నారు. ఎట్లా ఉందా ఈ రోల్? ఎలా ఉంది ఆ రోల్ నుంచి రావడానికి? ఇది డెఫినెట్ గా మోర్ ఎక్సైటింగ్ రోల్. ఇది మాకు ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ అయినప్పటి నుంచి, 2016 నుంచి మాకు ఈ రోల్ మీద కొద్దిగా ఇంక్లినేషన్ ఉండింది. ఇది ప్లే చేయాలి, ప్లే చేయాలి. సఫికేషన్ ఎప్పుడైతే ఆ స్పెషల్ స్టేటస్ ఇష్యూ మీద కొద్దిగా ఇది ఉంటుందో గట్టి క్వశ్చన్ చేయాలని ఆ రోజు కూడా చేసాం. ఆ రోజు మేము పార్లమెంట్ లో ధర్నా చేసాం, హౌస్ లో కూడా. ఏంటి మీరు మిత్రపక్షంలో ఉండి వెళ్ళలోకి రావడం ఏంటని చాలా మంది క్వశ్చన్ చేశారు. కానీ మాకు ఎందుకో మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మేరకు అది చేయాలనిపించింది, ఆ రోజు చేసాం కూడా. కానీ ఈ జస్ట్ మిత్రపక్షంలో ఉన్నాం, వాళ్ళకి సహకరిస్తూ ఎన్డీఏలో ఉన్నాం అని చెప్పి మనకు మనమే లిమిట్ చేసుకొని, మనం అడిగే వాటిలో కూడా లిమిట్ చేసుకోవడం అనేది మాకు కొద్ది పొంతను కుదరల. సో మేము ఆ 2016 నుంచి 18 వరకు మాకు మనసులో ఈ రకంగా క్వశ్చన్ చేయాలని ఉంచుకున్నా సరే తగ్గించుకునేవాళ్ళం. ఎందుకు మళ్ళీ ఆడు క్వశ్చన్ చేస్తాను, నువ్వు మిత్రపక్షంలో ఉంది ఎందుకు ఇది చేస్తున్నావు, మంత్రులు ఉన్నారు మీ వాళ్ళు. అందుకని మేమే కొద్దిగా టోన్ డౌన్ చేసుకొని మాట్లాడారు. అలాగని మాకు ఆలోచన మాత్రం ఇలాగే అడగాలని. సో ఒక్కసారి గేట్స్ ఓపెన్ చేసినట్టు అయిపోయింది. అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక్కసారి పొజిషన్ మారడం కాదు, మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాం, సర్దపడ్డాం. ఒకసారి గేట్స్ ఓపెన్ చేసి మీ ఇష్టం మీరు ఏది చేసుకోండి. అందుకని ఆ వీరంగంలోనే ఇప్పుడు పోరాటం నడుస్తుంది. అది కానీ పోరాటం చేస్తున్నారు, కానీ నాలుగేళ్లు కలిసి ఉండి కూడా రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఏం తీసుకురాలేకపోయారు అనే విమర్శ ఉంది మీ ప్రత్యర్థుల నుంచి, ఇంక్లూడింగ్ రైల్వే జోన్. అంటే అది చేయాల్సింది వాళ్ళు, మన ప్రయత్నం మనం చేస్తున్నాం. సాధించుకోలేదని అంటే మరి ఇంకేంటి, కొట్టి సాధించాలా లేకపోతే వాళ్ళకి కట్టేసి ఎక్కడో సంతకం పెట్టించాలా చేయని పట్టుకొని? ఒక హుందాతనంతో వాళ్ళు గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని మనం ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసాం. ఇష్యూస్ని లైవ్లో ఉంచడానికి అన్ని రకాలు, మీరు అన్ని రైల్వే జోన్ కూడాను ఒకప్పుడు ఏమైనా ఇంపార్టెన్స్ దానికి తగ్గిపోతుందేమో అని చెప్పి నేనే ప్రైవేట్ మెంబర్స్ బిల్ కూడా ఇచ్చాను. ఏదో ఒకటి ఇష్యూ షుడ్ బి దేర్, ఇష్యూ అలైవ్గా ఉండాలి, ప్రజల తాలూకు మనోభావాలు అక్కడ తెలియజేయాలని అన్ని రకాలుగా మేము ప్రయత్నించాం. అందులో లోపాలు ఉన్నాయని చెప్పడం అనేది మరి వాళ్ళు కూడా సరిగ్గా ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు సరిగ్గా దృష్టి పెట్టుండకపోవచ్చు. అప్పుడు ఎందుకు మా ప్రయత్నం, మేము ప్రధానమంత్రిని కలుస్తున్నాం ఎప్పటికప్పుడు, హోమ్ మినిస్టర్ గారిని, రైల్వే అయితే రైల్వే మినిస్టర్ గారిని కలుస్తున్నాం, అందరినీ కూడా. సీఎం గారు కూడా 29 సార్లు ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఇవే అడిగారు, పోనీ చెప్ప ఎవరికైనా అభిప్రాయం ఉన్న వాళ్ళు చెప్పమనాలి. అంటే సీఎంలు 50 సార్లు వెళ్తే ప్రయత్నం చేసినట్ట, లేకపోతే ఏదైనా దానికి ఫిక్స్డ్ నమ్ ప్రయత్నం అని అంటే దీనికి ఇది అన్నట్ట ఇవ్వలేదు. పారామీటర్ ఏమైనా ఉందా? మాకున్న స్థాయి వరకు మేము చేసాం, రాలేదు అని అంటే వాళ్ళ పొరపాటు ఉంది అందులో. వాళ్ళకి చెప్పనండి మీరు ఇన్నిసార్లు రాలేదు, లేకపోతే మీరు ఈ రకంగా అడగలేదు అందుకే మేము ఇవ్వలేదు అని చెప్తారా? వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇవ్వకూడదు అని ఆల్రెడీ నిర్ణయించుకున్నారు, వాళ్ళకేవో కొన్ని కారణాలు పెట్టుకున్నారు. మనం ఎప్పటికప్పుడు మనం ప్రయత్నించాం తప్ప వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి చేంజ్ ఆఫ్ మైండ్ ఏది లేదు, అందుకని వాళ్ళు రాలేదు. అది మనం మనం సరే మన ఊరికే ఏదో పోటా పోటీని అప్పటికప్పుడు నిర్ణయం కాకుండా మనం ప్రయత్నం చేయాలి, చేయనప్పుడు మనం ఏదో నిర్ణయం తీసుకోవాలని 3 ఇయర్స్ 4 ఇయర్స్ అలాగా స్టెప్ బై స్టెప్ ఒక నిర్ణయాలకు అనుగుణంగా మనం ముందుకు నడిచాం. సో ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ సిడబ్ల్యూసి తీర్మానం చేయించి నిన్నగా మొన్న ఆంధ్రప్రదేశ్కి వచ్చి కూడా ఘంటాపథంగా చెప్పాడు, నేను ప్రధానమంత్రి అయ్యి స్టేటస్ ఇవ్వకపోతే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగు కూడా పెట్టనన్నాడు. సో మరి అది కాంగ్రెస్ తెలుగుదేశం మధ్య మళ్ళీ కలయిక అది ఏమైనా దోహదపడుతుందా ఏపీలో? అది కలయిక అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే నేను చేస్తానని ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్తున్నారో అది ముందు ప్రజల్లోకి వాళ్ళు తీసుకొని వెళ్ళాలి. ప్రజలు ఎంతవరకు నమ్ముతారనేది వాళ్ళు అది నిరూపించుకోవాలి. అది అది మా చేతుల్లో లేదు. కాంగ్రెస్ ఇక్కడ వచ్చి ఏం చెప్తుంది, కాంగ్రెస్ ఏ రకంగా ఉంది, వాళ్ళ ఓటింగ్ ఎలా ఉంది, వాళ్ళ బలం ఏంటనేది వాళ్ళే నిరూపించుకోవాలి. పాపం చేసింది వాళ్ళు,
వాళ్ళే ఆ రోజు విభజన చేసి ఆ రకంగా అశాస్త్రీయంగా మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేశారు. సరే, ఇప్పుడు మనకున్న బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ ఏంటంటే ఏం చేసినా సరే మళ్ళీ వాళ్ళకి పోటీ చేసే అర్హత ఉంటుంది, పార్టీలు కొనసాగించే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ ఇప్పుడు ప్రజల దగ్గర అరవింద్ కేజ్రీవాల్ గారు అప్పుడు ఆ రోజు 1 సంవత్సరంలోనే మళ్ళీ వెనక్కి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాడు, మళ్ళీ గెలిపించి కూర్చోబెట్టారు. సో ప్రజల్లో ఎప్పుడు నిర్ణయతలు అనేది ప్రజలు, టీడీపీ నిర్ణయించట్లేదు ఈరోజు కాంగ్రెస్ గెలుస్తుందా వాళ్ళు ఇస్తారా లేదా అనేది. అది ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలు ఏ రకంగా వాళ్ళకి విశ్వసిస్తున్నారో వాళ్ళే అది నిరూపించుకున్న తర్వాత మనం రానున్నటువంటి సమయంలో ప్రజలకి ప్రజల అనుభవాల ప్రజల అభిప్రాయాల మేరకు ఏది చేస్తే బాగుంటుంది అనేది మనం చేస్తాం. సో ఈ యొక్క దీనికి సమాధానం ప్రజలే చెప్పాలి. వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారు, వాళ్ళు ఈ రకంగా చెప్తున్నారు అంటే అది నమ్ముతారా లేదా అనేది బహుశా మన దీంట్లోనే పోల్ చేసి మరి ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్తే దానికి అనుగుణంగా మేము కూడా నడుస్తాం. ఓకే, పార్లమెంట్కు విషయం వస్తే తెలంగాణ ఎంపీలకి ఆంధ్ర ఎంపీలకి ప్రయోజనాల విషయంలో వైరుధ్యాలు ఉంటాయి. సో మీరు ఏది అడిగితే వాళ్ళు మాకు తెలంగాణ కావాలని అడుగుతుంటారు. అక్కడ లోపల ఘర్షణ పడుతుంటారా లేకపోతే ఊరికి అడిగేసేసి మళ్ళీ బయట ఫ్రెండ్లీగా ఉంటారా? అది కేవలం తెలంగాణ ఆంధ్రాన్ని కాదు, ఏ పార్టీలని ఇందాక మీకు అవిశ్వాస తీర్మానం కూడా చెప్పాను. మాట్లాడి లోపల సభలో జరిగినా సరే బయటకు వచ్చినప్పుడు అందరం క్యాజువల్ గానే మాట్లాడుకుంటాం. మరి ఏదో వ్యక్తిగతంగా ఎవరికెవరికి ఉంటే చెప్పలేం, కానీ నార్మల్ గా అయితే ఇట్స్ అ వెరీ డెమోక్రాటిక్ అఫేర్ ఉంది. అందరూ కలిసే ఉంటారు, బయటకు వచ్చి కూడా మేము చేస్తాం. కొన్ని సందర్భాల్లో చెప్తాం ఎందుకని నువ్వు అలాగా అడ్డావు అక్కడ, లేకపోతే మేమే సజెషన్ ఇస్తాం నువ్వు ఆ పాయింట్ చెప్పాల్సింది కదా, ఈ పాయింట్ ఎందుకు చేసావు, అది నీకు మైనసే కదా అనేసి ఆ రకమైన పాజిటివ్ క్రిటిసిజం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. అందులో పోటా పోటీగా వాళ్ళు మాట్లాడకూడదు మేము మాట్లాడకూడదు అని. ఈ మధ్యన ఏమైందంటే ఈ మధ్యన కొత్త కల్చరు, సెంట్రల్ హాల్లో కూడా ఎవరెవరికో మామూలుగా వెళ్ళి హాయ్ హలో చెప్పినా సరే ఫోటోలు తీయించి అవి కూడా ఇప్పుడు ఏదో చేసి కుమ్మక్క అయిపోయారని. అది కూడా ఇంకా అంటే ఇంకా ఇది మంచికి వచ్చిందో చెడుకు వచ్చిందో తెలియకుండా అందులో కూడా ఇచ్చేస్తున్నారు. అంటే ఎక్కడ కూడా లేకుండా ఏదో మనకి గుర్రానికి గంతలు కట్టినట్టు ఇలా వెళ్ళాలి అక్కడికి వెళ్ళి మాట్లాడి వచ్చేయాలన్నట్టు. అది అది మంచిది కాదు. అంటే అటువంటి పరిస్థితులు రాకూడదు రాజకీయ. వాళ్ళకన్నా మనం గొప్పలం, అప్పుడు స్వాతంత్రం అప్పుడు పోరాడాలని ప్రతిపక్ష నాయకుడికి ముఖ్యమంత్రి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఉన్నాయి అంతే. ఎవరైనా ఇక్కడ ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే అక్కడ కూడా కలిసే భయం, ఏ ఎవడో ఫోటో తీసి వస్తాడో ఇది చూడండి ఈ రెండు జెండాలు కలిసిపోయినాయి అని చెప్పి దానికి ఒక వాట్సాప్ లో రన్ చేసి ఆ రకంగా తయారైంది. అది మంచి పద్ధతి కాదు. తెలంగాణ ఎంపీలో ఎవరితో బాగా సాన్నిధ్యం ఉంది? మాకు మల్లారెడ్డి గారు. ఆయనంటే తెలుగుదేశం కదా, అందుకని మల్లారెడ్డితోనా? మల్లారెడ్డి గారు బాగా ఫస్ట్ నుంచి కూడా, ఆయన కూడా చాలా జోవియల్ పర్సన్, ఆయన సరదాగా ఉంటాడు, మాట తీరు కూడా భలేగా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. అంటే అసలు తెలంగాణ ఎలా ఉంటుంది అనేది. మిగతా వాళ్ళు కూడా మాకు కవితక్క గారు కూడా బాగా పరిచయం, ఆవిడ కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. బీయింగ్ ఎ యంగ్ మెంబర్ ఆవిడ కూడా స్పీచ్లు ఎప్పుడైనా మాట్లాడినా సరే నువ్వు మాట్లాడుతున్నావు నేను మాట్లాడుతున్నానని తెలిస్తే కొద్దిగా పాయింట్స్ చెప్పి ఇది మాట్లాడితే బాగుంటుంది నీకు కూడా ఉందని ఆవిడ ఎంకరేజ్ చేస్తుంది. వినోద్ గారు ఉన్నారు, ఆయన కూడా నాన్నగారితో సమకాలికలుగా ఆయన ఎంపీ చేశారు, ఆయన కూడా మంచి ఎప్పుడు కూడా గైడెన్స్ ఇస్తారు. మా జితేంద్ర అన్న మేము కలిసి ఒక ట్రిప్ కూడా వెళ్ళాం, న్యూయార్క్ వెళ్ళాం. సో అందరూ చాలా వరకు మాకు ఎక్కడ విభేదాలు, నేను ఇంకా చూసుకుంటే అందరికీ తెలుసు, అందరూ నాకు తెలుసు, అందరితో పరిచయం ఉంటుంది. నాయక్ గారు ఉన్నారు ఇక్కడ మన ఎస్టీ ఎంపీ ఒకతను ఉన్నారు, ఇలా గౌడ్ గారు ఉన్నారు, బోర్ నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు, ఆయన మేము ఓబీసీ కమిటీలో ఎక్కడో దగ్గర పరిచయాలు ఉంటాయి, ఎక్కడో దగ్గర కలుస్తూనే ఉంటాం, అందరితో ఆ సమాన భావంతో రిలేషన్స్ అనేది మెయింటైన్ చేస్తాం. మీరు అన్నట్టు ఎక్కువగా ఎవరు పరిచయం అంటే నాకు ప్రధాన గుర్తొచ్చేది అయితే మా మల్లారెడ్డి గారు. ఆయన కలిసాడు అని అంటే ఆ మాటలు ఆ ఇది అంటే గ్రామీణ తెలంగాణ ప్లస్ ఆయన ఎప్పుడు ఆయన మెచ్చుకోవాలి, ఆయన ఆ స్థాయి ఏ స్థాయి నుంచి మొదలయ్యాడు ఏ స్థాయికి వచ్చాడు అన్ని విద్యా సంస్థలు స్థాపించడం. ఇప్పుడైతే బాలక సుమన్ ఒక ప్రశ్న వేస్తాడు. ఓ వెరీ గుడ్, అనదర్ యంగ్ ఫెలో. రాధాకృష్ణ గారు నమస్తే అండి. ఈరోజు మీతో పాటు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా మిత్రుడు యువ పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్ నాయుడు గారు కూడా నమస్తే. ప్రధానంగా ఒక మంచి యంగ్స్టరు, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉత్సాహంగా పైకొస్తున్నటువంటి యువ నాయకుడు మా మిత్రుడు, అందరితోనూ కూడా చాలా ఈజీగా కలిసిపోయి కలుపుగోలుగా ఉండేటటువంటి మా మిత్రుడు రామ్మోహన్ నాయుడు గారు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమం సందర్భంగా నేను ఒక ప్రశ్న మా సోదరుని అడగదలుచుకున్నాను. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, నాటి కాంగ్రెస్ పార్టీ నిరంకుశ రాచరిక అప్రజాస్వామిక అహంకారపూరిత విధానాలకు వ్యతిరేకంగా
ప్రజల యొక్క ముఖ్యంగా తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరుస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా తెలుగుదేశం పార్టీని వారు స్థాపించి కాంగ్రెస్ పార్టీ మీద విజయం సాధించడం జరిగింది. అలాంటి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీతోని ఎన్నికల్లో పొత్తులు ఏ రకంగా పెట్టుకుంటుంది, ఏ రకంగా కలిసిపోతుంది, ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా మా మిత్రుడు రామ్మోహన్ నాయుడు గారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సమాధానం చెప్తే బాగుంటుంది అనేటువంటిది నా యొక్క ప్రశ్న. చాలా తెలివైనాడు. మీరు ఇది పెట్టాలి ఓపెన్ హార్ట్ కాబట్టి పర్సనల్ క్వశ్చన్స్ అని పెట్టాలి. పొలిటికల్గా ఎప్పుడు ఎన్ని ఫారమ్స్లో కూడా మాట్లాడతారు. అయితే సిమిలర్ సేమ్ ఇది దీనికి అప్లై ఇప్పుడంతా ఇప్పుడు తెలంగాణలో వేడెక్కు ఉంది కాబట్టి ఆయన ప్రశ్న అడుగుతున్నాడు. బట్ సిమిలర్లీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల మేరకు ఒక మహాకూటమిలో భాగంగా అందరం కూడా కలిసి అందులో భాగస్వాములై ఇక్కడ ఒక బంగారు తెలంగాణ రావాలి, ఒక బీసీ ముఖ్యమంత్రిగా మనం చేసుకోవాలని ఒక ఆలోచనతోనే అవన్నీ కూడా చేస్తున్నారు. మరి చాలా వరకు కూడాను ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలు మారిపోయినాయి, తెలంగాణ రాజకీయాలు మారిపోయినాయి. ఎక్కడ పరిస్థితులు అక్కడ వేరేగా ఉంటున్నాయి. మనకి ఒక రకమైన ఎమోషనల్ కనెక్ట్ ఉన్నా సరే పొలిటికల్ కనెక్ట్ రోజు రోజుకి కూడా డిఫర్ అవుతుంది. ఇక్కడ ఉండే నాయకులు ఇప్పుడు మాకు శ్రీకాకుళం జిల్లా వచ్చి తెలంగాణలో ఏమవుతుందనంటే ఎవరికి అంత ఇది ఉండదు. అవును, ఒకప్పుడు ఉన్న పరిస్థితి కాదు. ఇక్కడ ఆదిలాబాద్ నుంచి కూడా అనంతపూర్ వరకు అందరం కూడా చూసుకునేవాళ్ళు ఒక రాష్ట్రం అన్న భావంతో. ఇప్పుడు డిఫరెంట్ అయిన తర్వాత ఎక్కడికక్కడ ఉన్నాయి. అలాగని మనం ముందు మనం చూసుకుంటే యునైటెడ్ ఫ్రంట్ అప్పుడు కూడా ఫార్మ్ చేసినప్పుడు అవుట్ సైడ్ సపోర్ట్ ఆ రోజు కాంగ్రెస్ ఆ రోజు ప్రభుత్వాలు చేసాం, ఆ రోజు ఒక ప్రయత్నం మనం చేసాం. ఎందుకు అంటే ఉన్న పరిస్థితుల మేరకు అవతల ఎవరు బలవంతులుంటే వాడికి వ్యతిరేకంగా అందరూ ఏకమవుతారు, అందరూ ఏకమవుతారు, అది స్వభావం. ఒకప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం టీఆర్ఎస్ తో తెలుగుదేశం కలిసింది, కాంగ్రెస్ కలిసింది, కమ్యూనిస్టులు కలిశారు, అందరూ వివిధ సందర్భాలు 2009 మహాకూటంలో అప్పుడు కలిసి చేసాం. ఆ రోజు పరిస్థితులు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉంటుంది. సుమన్ గారు కూడా తెలుసుకోవాలి మరి, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అని, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. ఆయనకి తెలుసు, సుమన్ ఆయనకి తెలుసు, ఆయన ఎలక్షన్స్ ఉన్నాయి. బహుశా ఈ ఎలక్షన్స్ అయిపోతే ఈ క్వశ్చన్ అడుగుతాడు. అందుకనే ఇంకో క్వశ్చన్ అంటే ఎలక్షన్ తర్వాత రామ్ కి ఇది అడుగుదామని ఇంకోటి తయారు చేయాలి. సో ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు వేడి, ఇప్పుడు అక్కడ లేదు కానీ ఇంకా 6 నెలలు ఉంది ఎలక్షన్స్ కి అక్కడ, కానీ అక్కడ వాతావరణం ఇక్కడ కంటే ఓరవరిగా నడుస్తుంది. ఎస్ ఎస్, ఒక రాజకీయంగా ఏంటంటే గీతలు గీసేసుకున్నట్టు అయిపోయింది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, ఇంకో పక్క పవన్ కళ్యాణ్, ఇప్పుడు మీకు కొత్తగా ప్రత్యర్థి, ఇంతకుముందు ఒకప్పటి 4 ఏళ్ల క్రితం మిత్రుడే ఇప్పుడు మీకు ప్రత్యర్థిగా నిలబడ్డాడు. పైగా ఏడాది పెడా తిట్టేస్తున్నాడు. ఎట్లా డైజెస్ట్ ఏమంటారు, ఆధారాలు లేక, ఆధారాలు కూడా లేక ఏది వస్తే అది తిడుతున్నారు. ఎట్లా, కొంచెం కోపం వస్తుందా, బాధ వేస్తుందా, ఎట్లా? బాధ ఉంటుంది అది. నేను ఎందుకన్నట్టు మరి ఈ పాలిటిక్స్లో ఎవరు మిత్రు ఎవరు శత్రు అనేది కాలం నిర్ణయిస్తుంది, కానీ మనం దాని గురించి ఎక్కువ ఆలోచించి మనం ఇచ్చేయకూడదు. నాది ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో మనం ఏం చేసామని చెప్పు. నేను అందుకని ఎప్పుడు ఏది మాట్లాడినా సరే ఎక్కువగా ప్రతిపక్షాలకు తిట్టను, అన్లెస్ మరి వాళ్ళు సీరియస్గా క్రిటిసైజ్ చేస్తే అది కౌంటర్ చేస్తానే తప్ప నేను ఎప్పుడు. ఎందుకంటే మనమే ఆల్రెడీ ఇన్ని చేస్తున్నాం. మన ప్రభుత్వం 4 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చరిత్రలో మన రాష్ట్రం ఎరగదు. అన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇన్ని జరిగాయి, అవి చెప్పుకోవడానికే మన సమయం చాలు. అవి ముందు చెప్పుకోవాలి, దాన్ని విస్తరింపజేయాలి, ప్రజల వరకు రీచ్ అవ్వాలనేది మన తాలూకు ఆలోచనగా చెప్తాం. వాళ్ళ ప్రయత్నాలు ఆపోజిషన్లో ఉన్నారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన స్టాండ్ ఆయన క్లియర్గా చెప్పుకోవాలి. ఆ రోజు తెలుగుదేశం పార్టీతో కలిసి రాలేదు, తెలుగుదేశం పార్టీ ప్లస్ బీజేపీతో కలిసి వచ్చాను. ఆయన తెలుగుదేశం పార్టీ మీద ఈరోజు ఒక క్లారిటీతో ఈరోజు ఏదో విమర్శిస్తున్నారు, అన్నీ మాట్లాడుతున్నారు. మరి బీజేపీ మీద ఆయన క్లారిటీ ఏంటి? ఆ రోజు ఒక కూటమిలో ఉన్నప్పుడు సరే నేను ఇతని మీద మాట్లాడతానన్నప్పుడు ఒక పాలిటిక్స్లో ఉన్నప్పుడు క్లారిటీ ఇవ్వాలి కదా. అక్కడ ఏం జరుగుతుంది అటు సైడ్ నేషనల్ లెవెల్లో ఆయన క్లారిటీ ఇవ్వాలి, అది ఆయన ఇవ్వట్లేదు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవ్వట్లేదు. వాళ్ళకి ఈజీగా ఉండేటటువంటి విధంగా రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారికి విమర్శించాలనే ప్రయత్నంతో వాళ్ళు చేస్తున్నారు. మరి బ్యాక్ ఎండ్ ఎవరు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు అనేది అందరికీ కూడా తెలుస్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన కూడా ఇప్పుడు ఈ పొలిటికల్ కన్సల్టెన్స్ అని పెట్టుకొని వాళ్ళు ఒక రకమైనటువంటి చేయడం, మరి ఈయన వచ్చి మా ఉత్తరాంధ్ర ప్రాంతం వచ్చి అక్కడ అన్రెస్ట్ లాగా క్రియేట్ చేసి ఈయన డిఫరెంట్ ఉత్తరాంధ్రకే ఒక రాష్ట్రం క్రియేట్ చేయాలి అంటే ఒక డిఫరెంట్ ఎజెండా. అంతా కూడా ఎక్కడ డెవలప్మెంట్ ఓరియంటెడ్ అయితే ఎక్కడ ఏం కనబడట్లేదు. ఎక్కడ విడగొడదాం, ఎక్కడ డిస్టెబిలిటీని క్రియేట్ చేద్దాం అన్న పాలిటిక్స్ అనేది దేశానికి మంచిది కాదు, ముఖ్యంగా మనం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రానికి మంచిది కాదు.
వాళ్ళు కన్సైజ్గా క్రిటిసైజ్ చేసి మీ ప్రభుత్వాలు ఈ స్కీమ్స్ పెట్టాయి, ఈ స్కీమ్స్ ఈ రకంగా అమలు కావట్లేదు, ఇవి చేయండి అని అంటే దానికి ఒక రకంగా ఒపోజిషన్ కూడా హుందాతనం వస్తుంది. రోడ్ల మీద తిరుగుతున్నారు, మరి అసెంబ్లీకి రమ్మంటే ఏ ఒక్కరు కూడా కనబడరు. చట్టసభలు మాని ఎప్పుడైనా చరిత్రలో మీరే చెప్పాలి, మరి చట్టసభలు మానేసి రోడ్ల మీద తిరిగితే ఎక్కడ ప్రజాస్వామ్యం మీద ఎవరికైనా ఒక నమ్మకం ఉంటుందా? అంత గెలిపించారు ఎన్టీఆర్ అలిగాడు, ఎన్టీ రామారావు గారు అది కూడా ఆయన ఒక్కడే మరి ఈయన చేసినప్పుడు ఈయన ఒక్కడ పెట్టి మరి తనను అవమానించారని చెప్పి అలిగాడు. అవును, ఆయన అలిగాడు, అలాగని పార్టీని మొత్తం కూడా బహిష్కరించలేదు కదా. అప్పుడు పార్టీ నిర్ణయించుకొని పెద్దలందరూ కూడా అటెండ్ అయ్యారు, కౌంటర్ చేశారు. అంటే ప్రభుత్వం వ్యవస్థ నడవాలి, ప్యారలల్గా మీరు పబ్లిక్లో ఏది చేయాలని నడవాలి. మేము అసలు పూర్తిగా దానికి చేయమని ఇష్టారాజ్యంగా ఇది చేస్తే మాత్రం అది ప్రజాస్వామ్యంకే సిగ్గుచేటుగా ఉంటుంది. మరి వాళ్ళు వాళ్ళ ఎజెండాతో వాళ్ళు ముందుకు వెళ్ళినా సరే తెలుగుదేశం పార్టీ బలంగా నాటుకుంది. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు గమనించారు, చాలా వరకు కూడా కళ్ళకి కట్టినట్టు ఈరోజు కనబడుతున్నాయి. గ్రామాల్లో కూడా జరిగిన అభివృద్ధి కాబట్టి అదే మా నమ్మకం. మళ్ళీ 2019లో మీరు అడగొచ్చు ఎలా వస్తారని అంటే మేము చేసిన అభివృద్ధే, దీనికి రాజకీయాలు చేయక్కర్లేదు, వాళ్ళకి కౌంటర్ చేయక్కర్లేదు, వీళ్ళకేదో అరికట్టక్కర్లేదు, ఏం అవసరం లేదు. మేము చేసిన అభివృద్ధే మాకు శ్రీరామ రక్షగా 2019లో మాకు నడిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మామూలుగా నువ్వు ఇంతవరకు ఇప్పుడు ఈ ప్రత్యర్థులను తిట్టడం ఇట్లాంటివి నేను వినలా, కానీ పవన్ కళ్యాణ్ విషయం వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఫస్ట్ టైం బర్స్ట్ అయిపోయావు. ఎందుకని? ఉత్తరాంధ్ర మీద కొంచెం ఆయన మరీ అంత ఇదిగా వెళ్ళేసరికి నాకు అక్కడ నచ్చలేదు. అంటే ఉత్తరాంధ్ర ఆల్రెడీ చాలా బ్యాక్వర్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు దానికి కన్సైజ్గా 10 మంది కూర్చొని ఆలోచించి దానికి ముందుకు నడిపించాలి, కానీ మళ్ళీ రెచ్చగొట్టి వాళ్ళలో ఒక రకమైనటువంటి భావన మాకేమీ జరగట్లేదు ఇది అని చేస్తే మాత్రం అది ఇట్ వోంట్ డూ గుడ్ ఫర్ ద పొలిటికల్గా. అది మరి నాకు వచ్చిన చిన్న ఇది ఎమోషన్ అనుకోండి, మరి దాని మీద నేను అప్పుడు చెప్పడం కూడా నేను నా స్థాయిలో చెప్పాను, అలాగని జేసీ గారి స్థాయిలో అలాగే మాట్లాడలేదు. నాకు ఉన్న అనుభవం మేరకు నేను నీట్గా పద్ధతిగానే చెప్పాను. నేను ఏంటంటే ఉత్తరాంధ్ర అనేది చాలా సెన్సిటివ్ ఏరియా, అది అది ఊరికే ఏదైనా అంటే ఒక ఫారెస్ట్ లాగా అందంగా కనిపిస్తుంది, కానీ ఒక అగ్గిపొల్ వేస్తే చాలు ఎక్కడైనా అంతే కదా. అది అది ఒక స్థాయిలో ఉండే నాయకులు అది తెలుసుకొని మనం నీట్గా ప్రవర్తించాలి, అది దాని మనకు అవకాశం ఉంది కదా. తర్వాత ఏం జరుగుతుందో వేరే విషయం, చెరగొట్టడం ఈజీ కదా, చెరగొట్టడం ఈజీ కదా. మరి తర్వాత అయినా మరి ప్రజలే కదా ఇబ్బంది పడాల్సింది. సరే నీకు నాకు కోపం ఉంది, మన ఇద్దరం కొట్టుకుంటాం, వాళ్ళు ఎందుకు మళ్ళీ ఇచ్చేయాలి, బలి చేయాలి మన దీనికోసం? మీరు మీరు తెలుసుకుంటారు అయితే అదే కదా. ఈ రాజకీయాలు అనేవి ఐడియాలజీస్తో, మీ ఐడియాలజీ అంటే నా ఐడియాలజీ, నేను చెప్తాను మీరు చెప్పండి, నిర్ణయించేది ప్రజలు. వాళ్ళకి బలి పశువులు చేయకూడదు, వాళ్ళకు ఊరికే ఏదో మన ఎజెండాని వాళ్ళకి తోసేసి మీరందరూ ఇదే చేయాలి కదా, మీరు ఎందుకు చేయట్లేదు అనేది అది నా ఎజెండా, ఇది మీరు నాకు సపోర్ట్ చేస్తారా చేయండి, నేను ఇచ్చేస్తాను. సరే మీకు దాని మీద నమ్మకం లేదా, సరే ఇట్స్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, యు డూ వాట్ యు వాంట్. మరి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు చంద్రబాబు నాయుడు అంత పాపాత్ముడు, అంత నీచమైన పరిపాలన అసలు చరిత్రలో లేదని రోజు తిట్టుకుంటున్నారు కదా. తిట్టడం వల్ల ఏమొస్తుందండి? ఆధారాలు చూపించమనండి, ఆయనకి ఏం దే బేసిస్ మీద చెప్తున్నారు. మేము కూడా అప్పుడప్పుడు స్పీచ్లో మేము చెప్తాం, మరి అవినీతి పరుడే నేను చెప్తాం, ఎందుకు జైలుకి వెళ్ళారు, 42,000 కోట్లు రూపాయలు ఈడీ కేసులు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మేము చెప్తున్నాం, లేకపోతే ఊరికే ఎందుకు చెప్తాం? మేము పవన్ కళ్యాణ్ అవినీతి పరుడని మేము ఎక్కడ మాట్లాడట్లేదు కదా, ఆయన క్లారిటీ లేదని మేము మాట్లాడుతున్నాం. ఎందుకు ఆయన మాట్లాడే దీంట్లోనే ఒకరోజు ఒక మాట ఇంకో రోజు ఇంకో మాట, అంటే ఎవరికి ఏది చెప్పాలో దాన్ని బట్టే మేము పద్ధతిగా మేము మాట్లాడుతున్నాం తప్ప ఆయన ఎక్కడండి, ఏ ఆధారాలు ఉన్నాయని ఇలా ఇచ్చేస్తాడు? సరే ఆయన తాలూకు మనస్తత్వం ఏంటనేది వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే ఈరోజు చెప్తున్నారు, ఆయనతో మేము మెలగలేము, మేము బయటకు వచ్చేస్తున్నాం అని వాళ్ళు చెప్తున్నాడు. ఆ స్వభావంతో ఉన్న మనిషి మాట్లాడుకున్నారా? మనసు విప్పి అని అంటే చాలా మంది వరకు అంత స్పెసిఫిక్గా మనం చెప్పలేము, కానీ నేను అనేది మామూలు న్యూస్లో చూస్తుంటాం కదా, వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉంటారు అంతేగాని. మనకి ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే ఈ ఎమ్మెల్యేస్ అంతతో మనకు అంత కనెక్ట్ అంత ఎక్కువగా ఉండదు, అందుకని నేను అసెంబ్లీ జరిగిన 2 రోజులు కూర్చుంటాను, అందరు తెలుస్తుంది పరిచయాలు అవుతాయి. లేకపోతే ఈ ఎంపీలుగా ఉండేసరికి మా పని మాది ఆల్పనాలది అయిపోతుంది. ఇప్పుడు కూడా రిలేషన్స్ ఉండాలి ఎమ్మెల్యేస్తో, మా వరకు పర్వాలేదు, నా ఉత్తరాంధ్ర వరకు చాలా క్లోజ్గా ఎప్పటికప్పుడు కలుస్తాం మీటింగ్స్లో, ఇదని కొంచెం అక్కడ నుంచి ఈస్ట్ వెస్ట్ స్టార్ట్ అయ్యేసరికి ఇంకా ఎవరెవరు అన్నట్టు అయిపోతుంది. సో వేరే ప్రపంచం అయిపోతుంది, వేరే ప్రపంచం అయిపోయింది మీకు ముఖ్యంగా ఎంపీల వరకు అందరు తెలుస్తుంది, మంత్రులు తెలుస్తుంది. మొన్న కూడా 2 డేస్ ఉండి అక్కడ అందరికి. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఒకడు బాగా మీ సీఎం తిడతాడు కదా, తిట్టినప్పుడు తర్వాత మీరు పార్లమెంట్ కలుస్తుంటారు కదా, ఎప్పుడు నా అడుగుతారా అసలు ఎందుకు అట్లా మరి
ఆడ మగ కాదని ఒకరోజు, ఒక అమ్మకాయ పుట్టలేదని ఒకరోజు తిట్టేశాడు కదా. నేనైతే ఇప్పుడు చాలా రేర్ గా కలుస్తాను, ఏదో హాయ్ చెప్పేసి ఇదే గానీ మరి అంత దాంట్లోనే ఇంకా డిస్కషన్ ఇప్పుడు అడగలేదు. సాగదీసే మ్యాటర్ కూడా కాదు, ఆయనకి ఇది ఉండాలి. అది మీరు అన్నట్టు అది చెప్పడానికి కూడా, తిరిగి చెప్పడానికి కూడా మనకు నోరు రాదు. అటువంటివి ఏదో రాజకీయాల కోసం అటువంటి పదజాలం వాడి ఒక ఉన్నతమైన వ్యక్తిని, అంటే మీకు ఏదైనా పగ ఉండొచ్చు, మీకు ద్వేషం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, నేను అందుకే అన్నాను ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయాలి రాజకీయాల్లో. అది దిగజారి మీరు చెప్పిన తర్వాత దాని గురించి సంజయ్జీ కోసం లేకపోతే దాని గురించి ఒక డిబేట్ పెట్టుకుని ఎందుకనేది నేను ఎప్పుడు కూడా చేయలేదు. అది అక్కడికి ఆయనే తెలుసుకోవాలి, అది ఆయన తెలుసుకొని ఆయన మార్చాలి. అంతా ఆయన కూడాను పండే వయసులో ఉన్నాడు ఆయన, ఆయనకి ఇంకేం చెప్తాం మనం. సో మీ సహచర ఎంపీ, మీ ఉత్తరాంధ్ర ఎంపీ కొత్తపల్లి గీత సొంత పార్టీ పెట్టుకుంది, ఏంటి పరిస్థితి? ఆవిడ ఐడియాలజీ చూడాలి. ఆవిడ స్టార్టింగ్ లో కూడా వైఎస్ఆర్ పార్టీతో ప్రాబ్లం వచ్చింది, అప్పుడు ఏదో సమ్ ఇండీసెంట్ గా బిహేవ్ చేశారు, పార్టీ వాళ్ళు ఇచ్చేయలేదని. సరే షీ వాంటెడ్ టు బి ఇన్ టీడీపీ, సార్ తో మాట్లాడి ఇది కూడా ఇచ్చాం, మీ అందరం కూడా కోఆపరేట్ చేస్తూ అన్ని చేసాం. మరి తర్వాత ఏమైందో మరి అలాగే స్లోగా ఎందుకు చెడిపోయింది? మధ్యలో చెడిపోవడానికి పోనీ ఏదో ఒక ఇష్యూ జరిగింది అన్నది లేదు, లేకపోతే పోనీ ఆవిడకి సరిగా ట్రీట్ చేయాలని అనేది, అంటే ఎక్కడ కూడా ఏదో ఒక కారణం చూపించింది ఏది లేదు. స్లోగా ఆవిడ నిర్ణయం ఆవిడ తీసుకున్నట్టే, కానీ మరి క్లియర్ గా ఆవిడకే చెప్పమనాలి ఏ నిర్ణయం వల్ల పోనీ టీడీపీలో ముందు అలా అనుకున్నారు, టీడీపీతో సెయిల్ అయ్యారు కదా ఈ రోజు ఎందుకనేది ఆవిడ ఆన్సర్ చేయాలి. కొత్త పార్టీ పెట్టుకోవడం అనేది అవుట్ ఆఫ్ ద బ్లూ, టోటలీ అవుట్ ఆఫ్ ద బ్లూ. ఓకే, కానీ ఇప్పుడు ఏంటంటే రాజకీయాలకు వస్తే ఇవాళ రేపు అసలు సంతృప్తి పరచడం అనేది చాలా కష్టంగా ఉంది. అందుట్టు నీ పోటాడికి ఏంటంటే మీ నాన్నేమో ఆ పొద్దున్న సాయంత్రం దాకా రాక్షసులాగా తిరిగేవాడు. ఇప్పుడు నీ విషయం వచ్చినప్పుడు ఏంటంటే అసలు ఫోన్ కూడా దొరకవని కదా కంప్లైంట్. ఫోన్ దొరకమంటే ఇలాగే ఏదో ప్రోగ్రాంలు ఉన్నప్పుడు ఏదో వాళ్ళకి ఏంటంటే అన్ని ఫోన్లు మనమే ఎత్తాలి, మనమే ఇచ్చేయాలి. నాది ఇంకోటి ఏంటంటే ఫోన్ ఎత్తి అది మాట్లాడితే నేను ఎప్పుడు కూడా కట్ చేయను, ఆ పూర్తి మాట వినేంత వరకు నేను పెట్టను. నాతో మాట్లాడితే వాళ్ళకి ఒక ఇదేంటంటే 5 మినిట్స్ 10 మినిట్స్ మాట్లాడతారు, ఉన్న పని 1 మినిట్ 2 మినిట్స్ ఉన్నా సరే. సో ఆ అలవాటు అయ్యేసరికి ఇంకెవరితో సాటిస్ఫై అవ్వట్లేదు, మీరు అన్నట్టు సాటిస్ఫాక్షన్ లేదు. సో ఎప్పుడైనా సరే మా పిఏకి చెప్పి అది కనుక్కోండి అది ఇదిగా అంటే లేదు మీతోనే మాట్లాడతాడట అనేసి ఆ ఇది మనకు కూడా కొన్ని పనులు ఎక్కువయ్యాయి గతంలో ఉన్నంతగా. అంటే అప్పుడు ప్రతిపక్షంలో తిరిగే వాళ్ళం, ఎక్కువగా మన కాన్స్టిటెన్సీ అది అనుకుని తిరిగే వాళ్ళం. ఇప్పుడేమో ఒకసారి హైదరాబాద్లో ఉండాలి, ఒకసారి విజయవాడలో ఉండాలి, ఇప్పుడు పార్టీ ప్రోగ్రామ్స్ అయితే అటు వెళ్ళాలి, మా కమిటీలు ఉంటే కమిటీలకు వెళ్ళాలి. సో ఈ రకంగా అందుబాటు కొద్ది తక్కువయ్యేసరికి కొంచెం ఇదిగా ఉండేవారు. ఇందులో కూడా మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నేను ముందు కూడా మాట్లాడినప్పుడు చెప్పాను. అది రావడం ఒక ఎత్తు, దాన్ని ఏ రకంగా క్లియర్ చేయాలి, దానికోసం ఎప్పుడు కూడా నిరంతరం ఫోన్లు ఎత్తుకోవడం కాదు. ఇది అందుబాటులో ఉన్నాం అనే ఫీలింగ్ ఎలా క్రియేట్ చేయాలనేది కొద్ది నేర్చుకోవాలి. ఎందుకంటే అంటే ఇప్పుడు పబ్లిక్ కూడా ఏంటంటే స్వయంగా మాట్లాడిన దానికి పిఏతో మాట్లాడిన దానికి చాలా తేడా ఉంటుంది. వాళ్ళు పని కాకపోయినా సాటిస్ఫై అవుతారు స్వయంగా మాట్లాడితే. సో అది దాన్ని కనుక మీరు ఆ పరిష్కారం కనుక్కోలేదనుకోండి, గ్యాప్ పెరుగుతుంది. అవును అవును, అది ఆ క్యాడర్కి మనకి ఉన్న గ్యాప్ పెరిగిపోతుంది. అది అది మనం కూడా ఇప్పుడు చూసుకొని జాగ్రత్తగా ఫోన్లు కూడా దొరకట్లేదు రా వీడు అంటారు అనేస్తారు ఇక వెంటనే వాళ్ళ నాన్నైతేనా అని. అదే ఇక్కడ ప్రాబ్లం కూడా ఏంటంటే, ప్రాబ్లం అని కాదు ఇక్కడ కంపారిజన్ కూడా ఆయనతో ఉండడం వల్ల మనకి ఇంకా ఇది ఎర్రనాయుడు కొడుకుగా ప్రయోజనం ఎంతో. ఎలాగ మనకి ఢిల్లీలో ఉన్నప్పుడు మేము ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే మా మిగతా ఎంపీలు అంటారు, ఏమైనా ఎప్పుడు ఫోన్లో మాట్లాడతావు నువ్వు అంతే మీ నాన్న అంతే మాతో మాట్లాడచ్చు కదా అనేసి అక్కడ అంటారు. అలా అంటే జనరల్గా మనం చేసే దీంట్లో మనం కొంచెం ఏదైనా చేస్తున్నా సరే నాన్నగారితో కంపేర్ చేసుకున్నప్పుడు కాస్త అదే చెబుతున్నా. ఆయన కొడుకుగానేమో ఎంట్రీకి అటన్నిటికి ఉపయోగపడింది, కానీ ఆయన మ్యాచ్ అవ్వడానికి ఆయన స్థాయి అందుకోవడానికి ఏమో ఇబ్బంది అవుతుంది. అదే కొంత టైం పడుతుంది, ఎందుకంటే పైగా నువ్వు కొరాడివి, నువ్వు అన్నట్టు వేరే వ్యాపకాలు ఉంటుంది, పైగా కొత్తగా పెళ్ళైనవి. ఇప్పుడు ఈ పెళ్లి విషయం వస్తే ఎవరు ప్రపోజ్ చేశారు? అసలు బండా సత్యనారాయణ వెరీ సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, మంత్రిగా కూడా చేశాడు, వాళ్ళ అమ్మాయిని చేసుకున్నావు కదా, ఎవరు ప్రపోజ్ చేశారు? అటు నుంచి వచ్చిందా లేకపోతే మధ్యవర్తుల ప్రపోజల్? అంటే అప్పుడు ఆ టైంలో కొంచెం అంటే జనరల్గా పొలిటికల్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అలా వచ్చింది. చిన్నాన్న మా చిన్నాన్న కూడా ఒకసారి చెప్పడం జరిగింది, మరి ఉన్నారు కదా వీళ్ళని. తర్వాత నాకు వేరేగా అవంతి శ్రీనివాస్ గారు వాళ్ళ ఎంపీ, ఆయన కూడా చెప్పడం జరిగింది, ఎవరి నుండి చెప్పి నేను మాట్లాడతానని. సో ఇలా ఒక ఐడియా అయితే ఉండింది, కానీ కొంచెం టైం తీసుకొని అలాగా. అంటే ఐ మీన్ చూసావు ఎప్పుడన్నా? ఒక్కసారి ఐఎఫ్ఆర్లో ఫస్ట్ టైం చూసాను. ఐఎఫ్ఆర్ అని అంటే అప్పుడు మనకి ఇండియన్ నేవీది ఒక ప్రోగ్రామ్, ఫ్లీట్, ఇండియన్ ఫ్లీట్. అవును,
అది ఆ టైంలో వాళ్ళు కూడా ఫ్యామిలీ అందరూ వస్తే అదే ఫస్ట్ టైం చూడడం. వచ్చిన తర్వాత అలాగే మాట్లాడుకొని అలాగే నిర్ణయించుకున్నాం ఇంకా. అప్పటికప్పుడు అంటే అప్పటి వరకు ఆలోచన అమ్మకి ఎక్కువ ఉండింది, అంటే వీళ్ళని కాదు కానీ పెళ్లి చేయాలి పెళ్లి చేయాలి పెళ్లి చేయాలి, ఇంకా అలా ఉంటే నేనే అలా కొద్ది పెండింగ్ ఉంచి ఇంకా అలాగా సరేలే సరేలే అని చెప్పి లాస్ట్కి కొన్ని అన్ని రకాలుగా చూసుకుంటే పొలిటికల్ ఫ్యామిలీ కొద్దిగా ఈ సైడ్ కూడా టచ్ ఉంటే బాగుంటుంది, ప్లస్ ఈ వాతావరణం కూడా దగ్గరలో ఉండే వాళ్ళు అయితే బాగుంటుంది అని చెప్పి ఆ రకంగా ఆలోచించుకొని ఒక నిర్ణయంతో తీసుకోండి. ఫ్యామిలీ మీరు అన్నట్టు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, చాలా మంచి ఫ్యామిలీ వాళ్ళు కూడా, అందరు కూడా చాలా మంది ఎవరు అడిగినా సరే మా మూడు జిల్లాల వరకు అందరూ ఇదే సజెస్ట్ చేస్తారు ఎక్కువ, అలా అలా కుదిరిపోయింది ఇంకా. ఇంకా మరి ఢిల్లీలోను అమెరికాలోను సింగపూర్ ఎన్ని కదా తిరిగి వచ్చి ఎక్కడ ఎవరో తెల్లమ్మాయిలు దొరకలేదా? దొరకలేదు. నా బహుశా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అందరికంటే ఇదిగా మా ఆవిడే చూస్తూ ఉంటుంది. ఎందుకని ఈ ప్రశ్న అడుగుతారు లేదా ఇలాంటి ఇవేమన్నా మీరు అడుగుతారు ఇందులో ఏమన్నా చెప్తాడేమో అని ఆవిడ చాలా ఇదిగా తెలిసి ఆర్కే అంకుల్ గారు పిలిచారు ఎలా అంటే ఓ ఎస్ ఎస్ వెళ్ళాలి నువ్వు వెళ్ళాలి చూస్తాను నేను అంటే అదే కరెక్టే కానీ అంటే నువ్వు నువ్వు ప్రిపేర్ అయి ఉన్నావు అనమాట. అయితే ప్రిపేర్ నేను ఆడు కూడా అది చెప్పి మీకు కూడా అప్పుడేం లేదు, మామూలుగా జస్ట్ రెగ్యులర్ గా ఫ్రెండ్స్ అందరు పరిచయాలే తప్ప. ఇంకోటి ఏంటంటే యుఎస్ వరకు మేము వెళ్ళాం కానీ యుఎస్ లో నా ఫ్రెండ్స్ అందరూ విజయవాడలో హైదరాబాద్ ఇక్కడ అంటే ఇప్పుడు పెరిగిపోయింది మన తాలూకు పాపులేషన్ అక్కడ పెరిగిపోయింది అంత, ఎక్కడికి వెళ్ళినా సరే మన వాళ్ళే కనబడుతున్నారు కాబట్టి ఏదో కొత్త ప్రదేశం వెళ్ళాం కొత్త వాళ్ళు కనబడతారు అనేది ఆ ఇది లేదు. అక్కడికి వెళ్ళినా సరే నేను పలాని ఈయన తాలూకా నేను పలాని అలా అని శీలాన్ని శంకించాల్సిన అవసరం లేదు. అదే లేదు ఎప్పుడు అది దీనికనే కాదు మేము ఏదైనా సరే తప్పని చేయాలంటే మాకు మాకున్ని ఇదేంటంటే నాన్నగారు మాకు ఆ భయం ముందు నుంచి పెట్టేశారు మాకు ఎలాగనంటే ఒక్క అడుగు ఏదైనా వేరే గెయ్యాలన్నా సరే మాకు మనిషి ఆకారం కూడా అట్లాగుంటుంది. మాకు చిన్నప్పటి నుంచి భయం నాన్నగారు అని అంటే ఇంత అంత కాదు, నేనైతే చిన్నప్పుడు పోసుకున్నప్పుడు పిలిచారంటేనే అంతే నాకు ఇంకా నా సెకండ్ ఇయర్ అనుకుంటాను కానీ ఆ ఇన్సిడెంట్ నాకు ఇప్పుడు గుర్తుండిపోయింది. వచ్చి అలా పిలిచి మా ఊర్లో ఉన్నామంట, ఆయన ఏదో లేట్ గా చూసుకొని వచ్చారు పైకి పిలిచి ఏంటి ఫస్ట్ టేబుల్ ఏదో చెప్పు. అప్పుడు కూడా గంభీరంగా ఫస్ట్ టేబుల్ చెప్పానంటే ఎలా ఉండి తీసుకెళ్ళని చెప్పేసి అది అది బ్రెయిన్ లో ఉండిపోయింది. అలాగని స్లోగా మేము ఎదిగిన తర్వాత భయం కొద్దిగా గౌరవంగా మారింది కానీ భయం అనేది అలాగ ఉండిపోయింది. మేము ఎప్పుడు నేను యుఎస్ వెళ్ళినా సరే ఏ చేయాలన్నా సరే అబ్బా మళ్ళీ నాన్న తెలుస్తా అది ఇది అని ఒక మాకు ఒక లిమిట్ లాగా ఇప్పుడు ఎర్రనాయుడు గారు అది లక్ష్మణ్ రేఖ లాగా మాకు రేఖ మాకని ఎందుకంటే నేనైనా భయం తోటే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటున్నా లేకపోతే లేకపోతే పక్క చూపులు చూసింది లేకపోతే ఎలా ఉండేదనేది కానీ ఆ భయం భయం. ఇప్పుడు మీ ఆవిడ మీ నాన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అంతే అంతే నిన్నుగానే ఉంచినందుకు. ఇప్పుడు అప్పలాయుడు ఒక క్వశ్చన్ మా ఇది బామర్ద ముందుగా రాధాకృష్ణ గారికి అలాగే రామ్మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు. నాకు దగ్గర రామ్మోహన్ రెడ్డి గారు నా లైఫ్ లో ఆయన కానీ ఆయన లైఫ్ లో నేను కానీ మేము ముగ్గురు మూడు క్యారెక్టర్లు ప్లే చేస్తున్నాం, ఒకటి కుటుంబ సభ్యుడి కింద, రెండు రాజకీయ స్నేహితుడి కింద, చాలా రోజుల నుంచి రామ్మోహన్ గారికి తెలిసిన స్నేహితుడి కింద మూడు రోజులు మా ఇద్దరి మధ్యలో ఉన్నాయి. కాబట్టి వాస్తవంగా అయితే మూడు ప్రశ్నలు అడగాలి నేను మూడు క్యారెక్టర్లో. కాబట్టి బామ్మర్దికి భావన అడిగే క్యారెక్టర్లో మాట్లాడే ఉండదు కాబట్టి రెండు ప్రశ్నలు మాత్రమే స్నేహితుడి కింద లేకపోతే రాజకీయ సన్నిహితుడి కింద రెండు క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటున్నా. ఒకటి రాజకీయ సన్నిహితుడిగా ఎర్రనాయుడు గారికి ఒక అబ్బాయి ఉన్నాడు కానీ శ్రీకాకుళంలో ఎర్రనాయుడు గారికి ఒక అబ్బాయి ఉన్నాడు కానీ ఉత్తరాంధ్రలో చాలామందికి రామాయణ వ్యక్తే తెలియదు పూర్తిగా, కానీ చనిపోయిన వాళ్ళ కారణం వల్ల కానీ లేకపోతే రకరకాల కారణాల వల్ల ఇప్పుడు ఆయన రాజకీయాల్లో రావడం జరిగింది. కానీ మూడేళ్లలోనే రాష్ట్రం మొత్తం శ్రీకాకుళం వైపు ఒక ఎంపీ వైపు చూసినట్టు రామ్మోహన్ గారు చేసుకోగలిగారు. ఇంత రాజకీయ చతురత కానీ అంత పట్టు కానీ శ్రీకాకుళం రాజకీయం మీద అంత పట్టు సాధించారో మాకైతే అర్థం కావట్లే, దాని గురించి చెప్పాలా. రెండు స్నేహితుడి కింద అడగాలంటే రామ్మోహన్ గారు నాకు చాలా సంవత్సరాల నుంచి మేము కలిసి తిరుగుతున్నాం కలిసి మెలుగుతున్నాం, కానీ ఆయన ఇంగ్లీష్లో మాడడం కానీ హిందీలో మాడినప్పుడు మాకు పెద్ద ఆశ్చర్యం అనిపించదు. కానీ మా స్నేహితులు చాలామందికి ఆయన తెలుగులో మాట్లాడుతున్నాడు మాత్రం ఈయన తెలుగు ఎప్పుడు సంపాదించారు ఇంత ఎప్పుడు తెలుగు మాట్లాడడం మొదలెట్టారని చెప్పి మాకు ఆశ్చర్యంగా ఉంది. తెలుగు మీద ఎంత పట్టు ఎప్పుడు సంపాదించారు అది అది కరెక్ట్. రెండోది ఏదైతే అడిగాడో తెలుగు
ఎందుకనంటే నేను మొత్తం తిరిగాను కాబట్టి నాకు కూడా స్టార్టింగ్ లోన ఈ తెలుగు ఇదే. కానీ దానికి కారణం ఏదైనా చెప్పాలని అంటే తెలుగు సినిమాలే. యుఎస్ లో ఉండి ఆ 4 సంవత్సరాలు సినిమా ఉండదు, డౌన్లోడ్ చేసుకోవడం, సినిమాలు చూడడం, ఇంకా అందులో కామెడీ సీన్స్ ఎక్కువ ఉన్నాయంటే అది 10 సార్లు చూడడం. సో ఈ పదాలన్నీ కూడా అలాగా అలవాటై నేర్చుకున్నావు. అంటే తెలుగు ఎందుకనంటే నా నాయుడు చెప్పినట్టు ఇంట్లోనే తెలుగు, కానీ మరి అంత ఇంట్లోనే ఏం మాట్లాడతాం, స్పీచ్లో మాట్లాడేది మామూలుగా ఏదో ఇన్నట్టు, కానీ మరి అక్కడ మాట్లాడింది హిందీయే, యుఎస్కి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతాం. దాని మీద ఈ స్పీచెస్ ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటే మనం మాట్లాడినప్పుడు కొంచెం పంపప్ చేయాలి క్రౌడ్ ని. ఇవన్నీ కూడా ఈ పదాలు ఆ డైలాగ్స్ ఇవన్నీ కూడా సినిమాల నుంచి వచ్చినాయి, అందులో నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని కొన్ని డైలాగ్స్ ని మనం కొంచెం ఆ పదాలు తిప్పి అలాగే రాజకీయాలతో వాడినట్టు వాడి అది చేయడం అనేది కొద్ది సినిమాల నుంచే నాకు వచ్చింది. సో సినిమాలు ఎక్కువ చూడాలని కూడా చెప్పకూడదు, అలాగని ఎలా మాట్లాడాలనేది ఇప్పుడు దాని మీద భాష మీద పట్టు సంపాదించుకోవాలనుకోండి. అవును, చాలా మంది మహాభారతం ఈ రామాయణం చదివి కాదు సినిమాలు చూసే తెలుసుకున్నవాడు, సినిమాలు చూసి అంతే చాలా మంది. సో ఆ రకంగా భాష అది ఇంకా చాలా మంది సర్ప్రైజ్ అయ్యారు స్టార్టింగ్ లో, అందరికి ఇదే డౌట్ ఉండేది, అక్కడ నుంచి వచ్చాడు కదా తెలుగు మాట్లాడగలడా లేదా నాన్నగారు ఇబ్బంది పడతాడు. అయితే టు ఎ పాయింట్ నేను స్టార్టింగ్ అది మెన్షన్ చేసేసరికి నా బ్రెయిన్ లో ఇంగ్రేన్ అయిపోయింది, అది తెలుగు మాట్లాడడం అనుకుంటున్నారేమో. నేను కావాలని అప్పుడు ఏం చేసేవాడిని, ఒక్క ఇంగ్లీష్ పదం కూడా లేకుండా మాట్లాడాలని చెప్పి పట్టుబట్టి ప్రాక్టీస్ పట్టుబట్టి ఏ పదం వచ్చినా సరే దీనికి ఏదో తెలుగులో ఉంటదని చెప్పి అలా వెయిట్ చేసైనా తెలుగు 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 తెలుగే మాట్లాడే. సంవత్సరం అయిన తర్వాత ఇల్లేమన్నారు, బాబు నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడితే బాగుంటావు, అది ఇంగ్లీష్ కూడా నీకు వచ్చినట్టు ఉంటది కదా, యూత్ ఉన్నారు చాలా మంది అంటే లాస్ట్. సో నేను కాన్షియస్ గానే తెలుగే మాట్లాడాలి, ఎందుకంటే మళ్ళీ ఇంగ్లీష్ మాట్లాడితే ఇడు ఎక్కడో బయట నుంచి వచ్చి ఒకటి కనెక్ట్ కావాలి. మా శ్రీకాకుళం జిల్లాలో నేను అలా పెట్టుకున్నాను, నా అనుభవం మేరకు తెలుగులో మాట్లాడితే ఎక్కువ కనెక్ట్ అవుతారు అనేది నేను అవాయిడ్ చేశాను. అంతే, సో అది ప్రాక్టీస్ చేసే కొద్దీ అలాగా అలవాటైంది. ఇంకా మీరు చూసుకుంటే అప్పుడు 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ స్పీచెస్ చూస్తే చాలా నార్మల్ గా ఉంటాయి, రెగ్యులర్ గా ఉంటాయి. ఆ స్టేజ్ కి అప్పుడే రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడుతున్నాడని వాళ్ళు సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యారు, కానీ ఇప్పటికీ అప్పటికి చూసుకుంటే చాలా నార్మల్ అంటే డెవలప్ అయ్యారు. రోజు రోజుకి కొన్ని పదాలు ఎవరెవరి దగ్గర నేర్చుకోవడం, తర్వాత నేను ఇంకెవరైనా బాగా మాట్లాడుతున్నప్పుడు నేను కూడా వింటాను ఎక్కువగా వెంకయ్య నాయుడు గారిది, ఆయనది కూడా ఎక్కువ, ఎందుకనంటే ఆ ఇది క్రియేట్ చేస్తూ ఉంటారు భాషని వాడడం ఎలాగా, భాష ద్వారా పబ్లిక్ ని అరౌజ్ చేయడం ఎలాగా. సార్ సార్ కూడా కొన్ని పదాలు చాలా మంచి పదాలు వాడుతూ ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అది కొద్దిగా మరి ఆ రాయలసీమ నుంచి వచ్చినవా లేకపోతే ఆయనకున్న అనుభవం మేరకు, కానీ చాలా వరకు వాడరు కొన్ని కొంతమంది కొన్ని సెట్ ఆఫ్ పదాలు ఉంటాయి అవి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అలా ఎవరైనా మాట్లాడినప్పుడు కొన్ని ఆయన కూడా నేర్చుకునే ప్రాసెస్ లోనే ఉన్నాడు, ఇంకా ఆయనకి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అది మాత్రం మనం మెచ్చుకోవాలి, ఎవరు లెర్నింగ్ పర్సన్ అయ్యి తెలుగు ఇంకా చాలా నేర్చుకోవాలి. ఎవరైనా సరే ఆయన దగ్గర ఏం నేర్చుకోవాలన్నది ఆయనలో స్వభావం, అది మనం నేర్చుకోవాలి. ఈ మధ్య నేర్చుకుంటున్నాడు బాగా ఎక్కువ తెలుగు. మొన్న ఒంగోలు సభ జరిగింది ప్రకాశం డిస్ట్రిక్ట్ లో, ధర్మపోరాట దీక్ష, అస్సలు బ్రహ్మాండంగా మాట్లాడారు. మళ్ళీ చూడాల్సిన స్పీచ్ అది, మేము లైవ్ లో ఆయన కూర్చున్నాను, అసలు సర్ప్రైజ్ అయ్యామన్నమాట. అసలు ఏంటి ఆ పట్టుదల ఎనర్జీ అదంతా ఏంటి అనేది, చాలా బ్రహ్మాండంగా మాట్లాడేసరికి తిరిగి హెలికాప్టర్ కింద నేను కూడా వెళ్ళాను. సార్ ఈరోజు ఎరగదీశారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు, నాకు ఏదో కొంచెం చనువులో ఉన్నట్టు నేను కొంచెం అలా మాట్లాడతాను, ఆయన కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు, హ్యాపీగా ఫీల్ అవుతారు. అది మాట్లాడితే ఏం మరి నీకు పోటీ రావాలి కదా. అప్పుడే మేము అది కూడా పార్లమెంట్ అయ్యింది, పార్లమెంట్ అయ్యి అక్కడికి వెళ్ళి అది ఏంటంటే అది చాలా అంటే ఆ స్పిరిట్ ని నిజంగా అప్రిషియేట్ చేయాలి ఆయనది. ఇప్పుడు ఈ ప్రోగ్రాంకి మీ బాబాయ్ ఇంటి దగ్గర నుంచి వచ్చానని చెప్పావు కదా నాకు, అచ్చెన్నాయుడు ఇంటి దగ్గర నుంచి, కానీ జిల్లాలోనేమో నీకు అచ్చెన్నాయుడికి చాలా గొడవలు నడుస్తున్నాయి, ఏదో లోపల తెలియకుండా అంతఃపుర రాజకీయాలు నడుస్తున్నాయి అని చెప్పి బాగా ప్రచారం జరుగుతుంది, నిజం లేదు అసలు? ఏం నిజం లేదు, అది ఎందుకు పొగరాదు అంటారు కదా, నిప్పు లేనిదే పొగరాదు అంటారు. కానీ ఇందులో మాత్రం అది కూడా ఒప్పుకోవచ్చు, ఏమీ లేదు ఇందులో, ఏమి లేనిదే మరి అది ఎందుకు సృష్టించారో ఎందుకు వచ్చిందో కూడా తెలియదు, ఇక్కడ కూడా ఎటువంటి ఇది లేదు. ఇప్పటికీ కూడా ఏ విషయం అయినా సరే ఆయనకి చెప్పి ఇచ్చేయాల్సింది. ఈ ప్రోగ్రామ్ కి వచ్చినప్పుడు కూడా ఆయనకి ఫస్ట్ చెప్పాడు ఇలా వస్తారంటే మంచిదే వెళ్ళాను, ఎందుకంటే కొన్ని షోస్ ఆయన కూడా భయపడతారు. ఎందుకనంటే ఆయన
కేర్ తీసుకుంటాడు నా మీద, మళ్ళీ చెప్పబోతే మళ్ళీ కోపడతాడు, మళ్ళీ ఎందుకు అది ఇది అనేసి. సో అందుకని మా ఇద్దరు ఎప్పుడు అన్ని మాట్లాడుకుంటాం, అన్ని ఉంటాయి. మీ నాన్న ఉన్నప్పుడు ఏమో అతను ఆకుచాటు పిందిలాగా ఉండేవాడు, అలాగే మీ నాన్న ముందు ఆయన అట్లా ఉండేవాడు, కొంగు చాటును ఉన్నట్టుగా ఉండేవాడు. నాన్న గైడ్ చేసేవారు ఎప్పుడు, అలాగే నేను కూడా ఆయన దగ్గర అలాగే చేస్తున్నాను. కానీ అది ఎందుకు వచ్చింది అనేది, ఇప్పుడు రోల్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఆయన మంత్రిగా ఆయన చేస్తాడు, ఆయన వేరే రకంగా, నా ఎంపీగా నాది వేరే రకంగా ఉంటుంది. కొన్ని జనాలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారనంటే, కొన్ని నేను చేయాలన్నట్టు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అది చిన్నాన్ని చేయాల్సినవి, నేనేమో ఆయనకి సజెస్ట్ చేస్తాను, ఆయన సజెస్ట్ చేసి ఆయన దీంట్లోనే ఆయన మొత్తం ఓవరాల్గా ఎలా చేయాలో చేస్తాడు. అది జనాలు అలగాలి చెప్పి వాళ్ళు సృష్టించుకునేదే తప్ప, మా పరంగానైతే ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కూడా లేదు. రామ్మోహన్ నాయుడు చెప్పిన పనులు చేయొద్దని అధికారులు చెప్పాడు, ఐ కెన్ వౌచ్ ఫర్ దట్, హీ విల్ నెవర్ సే దట్. అంతేనా, ఇంకా జాగ్రత్తగా పంపిస్తుంటాడు, ఇంకా నాకు చెప్తుంటాడు నేను ఇంకా స్పీడ్ అవ్వాలి. ఆయన అగ్రెషన్ కి నేను చాలా మధుర స్వభావం, ఆయన అలా దూసుకెళ్తుంటాడు. నీకేమి అంటే, ఆయన పొలిటికల్ గా ఆయన చేయాలంటే మంత్రిగా ఆయనకు అంత ఇది ఉండదు. నా ఎంపీ దీని పరంగా నువ్వు కొన్ని చెయ్యాలి కదా, నువ్వు ఇంకా లీడ్ తీసుకోవాలి కదా, ఇంకెన్ని రోజులు ఇంక ఇది అది అని కొద్దిగా పుష్ చేస్తుంటాడు నాకే గట్టిగా. నేనే ఇంకా ఎలా ఉంటాం కానీ ఎప్పుడు బ్యాక్ ఆఫ్ ది ఇది ఆయన సపోర్ట్, బ్యాక్ ఎండ్ అంతా కూడా ఆయన సపోర్ట్ ఉండడం వల్లే మనం ఇంకా ఇంత ఫ్రీగా తిరుగుతున్నాం. మీరు అంటున్నారు కొంచెం అందుబాటులో లేవు ఇది అది అని, మనం కొంచెం ఢిల్లీ కానీ ఇదంతా కూడా కొద్దిగా ఫ్రీగా అటు ఇటు వెళ్ళగలుగుతున్నానంటే ఆయన ఉన్నాడనే ఇదే. ఆయన ఎప్పుడు హ్యాండిల్ చేస్తాడు, కవర్ చేస్తాడు, నేను లేకపోయినా సరే ఆయన చూసుకుంటాడు. అదేలే, ఆయన అది ఒక పెద్ద అండగా ఉన్నట్టే లేదు, దాంట్లో అనుమానం లేదు. మరి ఇప్పుడు ఎక్కడ వివాదం లేనిది, శ్రీకాకుళంలో ఏదో గ్రామ కంట భూమి ఏదో కబ్జా పెట్టాడు రామ్మోహన్ నాయుడు అని ఎందుకు? అది అది ఏమీ లేదు, అది ఎప్పుడో 3 ఇయర్స్ బ్యాక్ నాన్నగారు ఒక ల్యాండ్ పర్చేజ్ చేసింది, అక్కడే ఉంది. అది కూడా ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకున్నాం, అది ఎందుకు లేని అది అమ్మేసి ఇది కట్టుకున్నాం. అది అమ్మేసినప్పుడు అక్కడేదో వేరేగా ల్యాండ్ పక్కన ఏదో ఉంది, గ్రామ కంటం ఏదో అనేసి అది చేశారు. కానీ మనకు అసలు సంబంధం కూడా లేదు, అప్పటికప్పుడే ఏదో చిన్న న్యూస్ గా క్రియేట్ చేశారు. నేను మామూలుగా కనుక్కుంటే నేను అది దాని మీద స్పందించడం కూడా వేస్ట్ అని చెప్పి మా వాళ్ళే చెప్పారు, విలేకరులు కూడా చెప్పారు ఇది ఏం లేదు సార్, ఇది కావాలని వీళ్ళు నెగిటివ్ గా మన ప్రత్యర్థి పత్రిక వాళ్ళు ఇచ్చేస్తున్నారు అంటే సరే నేను అనేసాను. ఓకే ఓకే. సో ఇప్పుడు ఎంపీగా ఎన్ని మార్కులు వేసుకుంటా? ఎంపీగా అంటే ఇప్పుడు 10 కానంటే ఒక 6 మొత్తానికి పాస్ అయ్యి ఫస్ట్ క్లాస్. అది ఆలోచించలేదు, బట్ ఐ వాంట్ టు గివ్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్, ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. అది మరి ఓవర్ కాన్ఫిడెంట్ గానీ కాకుండా ఓ 6 వరకు వేసుకొని ఇంకా ఇక్కడ నుంచి ఇంకేవైతే వీక్నెసెస్ కూడా ఉన్నాయి, ఐ విల్ యాక్సెప్ట్, నాకు వీక్నెసెస్ కూడా ఉన్నాయి. ఆ వీక్నెసెస్ ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే, కొద్దిగా ఎర్లీగా లెగాలంటే నాకు కొంచెం కొద్దిగా బద్దకిష్టం నేను కూడా, అంటే నాకు ఉన్న లైఫ్ దీంట్లో కొద్దిగా లేట్ నైట్ నేను ఎంతైనా పని చేస్తాను, 4 వరకు అయినా పని చేస్తాను, చేస్తారు జనాలు రారా తొందరగా పడుకోరు వాళ్ళు, ఏమో 8 పడుకునే వాళ్ళు, 8 పడుకునేవాళ్ళు, వాళ్ళకి లేట్ అయితే వాళ్ళందరూ ఏమనుకుంటారు ఈ డేట్రా పడుకోవట్లేదు. నాది ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏజ్ ఇది, ఎంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఫ్లో అవుతుందంటే, ఇక్కడ జరిగింది, తెలంగాణలో జరిగింది, నేషనల్ లెవెల్లో జరిగింది, ప్రపంచం అంతా చేతిలో ఉంది. సో అన్ని రోజంతా బిజీ బిజీగా అయ్యేసరికి సాయంత్రం కూర్చొని ఒక ల్యాప్టాప్ ఓపెన్ చేసిన, ఫోన్ ఓపెన్ చేసిన, మొత్తం న్యూస్ వచ్చేసరికి ఒకటి నుంచి ఇంకోటి. ఈరోజు మేము ఎన్ని పబ్లిక్ స్పీచ్లు కూడా మాట్లాడుతున్నాం అంటే, బ్యాక్ ఎండ్ మా రీసెర్చ్ మేము చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి, ఎందుకు ఆ టైమే అలవాటు అయిపోయింది. ఈ లేట్ అయ్యేసరికి మార్నింగ్ మళ్ళీ ఇది చేయాలంటే, అలాగని ప్రోగ్రామ్స్ ఏం మిస్ అవ్వం, ఏదైనా స్పెసిఫిక్ గా ఎంతకంటే అది పర్వాలేదు, కొద్దిగా లేదు జస్ట్ మామూలుగా ఉందనంటే మాత్రం కొద్దిగా లేట్ అయిపోతుంది, అరగంట లేట్ అవుతుంది. అప్పుడేమో కొద్దిగా జనాలు ఇబ్బంది పడతారు, వాళ్ళు ఎక్కడ నుంచి వాళ్ళు కూడా ఎక్కడ నుంచి వస్తారు, వాళ్ళ టైం ఇంపార్టెంటే కదా, వాళ్ళ టైం ఇంపార్టెంట్, వాళ్ళ కోసమే కదా. దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవుతా మైనస్? మరి అది ఇప్పుడు ఇచ్చేసుకుంటున్నాను, ఇంప్రూవ్ చేసుకుని కొద్దిగా వీలైన త్వరగా తొందర పడుకోవడం అలవాటు చేసుకుని తొందరగా ఇచ్చేయడం, ఫోన్లు అందుబాటులో అంటున్నారు, అది కూడాను వీలైనంత వరకు పిఏగా కూడా నా దగ్గరే ఉంచుకొని నేను ఫోన్ నేనే మాట్లాడుతున్నాను, అప్పుడప్పుడు కొంతమందికి సన్నిహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మాట్లాడి కొనుక్కుంటున్నాను. మిగతావన్నీ చిన్న చిన్న ఉంటాయి, ఏదైతే అగ్రెషన్ కొద్ది అంటే అన్ని సాఫ్ట్ గానే హ్యాండిల్ చేయకూడదు, కొన్ని సందర్భంగా చెప్పాల్సినవి చెప్పాలని ఉంటది. అటువంటి అప్పుడు ఏమైనా ఎవరైనా మరి బాధపడతారేమో అన్న ఆలోచన నాకు ఇంకా, అంటే ఇప్పుడు కర్కోటంగా వెళ్ళాలని, అది అది కూడా కొద్దిగా ఐ థింక్ త్రూ ఎక్స్పీరియన్స్ ఎవరికి ఎలా చెప్పాలనేది అది కూడా వస్తుందని నా నమ్మకం.
కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వీక్నెసెస్లో అది కూడా ఉంది. గట్టిగా చెప్పట్లేదు, గట్టిగా నాకు ఎలా ఉంటుంది, మనం మన మన పనిలో ఏదైనా ఉంటే అది ఎలా చెప్పినా సరే ఆడి చేయాలి కదా అనేది నా అనుకుంటుంది. వాళ్ళని గట్టిగా చెప్పకపోతే చేయాలి సార్, మీరు ఇంకా గట్టిగా చెప్పాలి వాళ్ళకి, సాటిస్ఫై అవ్వాలి, సాటిస్ఫై అవ్వాలి, దబాయించినట్టు ఉండాలి, దబాయించినట్టు ఉండాలి. అది నాన్నగారిది ఏంటంటే ఒక రకంగా అసలు అన్ని 10 15 అందులోనే ఎందుకు చేస్తున్నారని తీసుకుంటారు. కొన్ని విషయాలు కొన్ని రాంగ్ గా కూడా చేస్తుంటారు, వాళ్ళకి నచ్చినట్టు కొద్దిగా చెప్పండి, అప్పుడు కొద్దిగా జాగ్రత్త పడాలి. అన్నిట్లో ఇప్పుడు ఇట్లాంటి తగ్గిన ఏంటంటే ఒక పెద్ద చిత్రం కింద ఒక చిన్న మొక్కలాగా అయిపోయేటప్పటికి అది ఒక చిరాకు పడుతుంది ఒక్కోసారి. అంత కంపారిజన్ వస్తే ఇదొక మోడల్, అదే అదొక మోడల్, ఇదొక మోడల్ అనుకోరు. ప్లస్ ఎర్రనాయుడు మోడల్ ఆయన కూడా మీరు అనుకుంటే చాలా వరకు ఆయన కూడా వెక్స్ అయిపోయారు లాస్ట్ లో. అంటే ఎందుకనంటే ఆయన 83 పొలిటికల్ కెరీర్ స్టార్ట్ ఆ రోజుకి చివరికి వచ్చేటప్పటికే మారిపోయింది. ఆయన ఇన్ని అలవాటు చేసుకొని ఇన్ని పద్ధతులు మార్చుకున్నప్పటికీ కూడా జనాలు వాతావరణం మారేసరికి ఆయన కూడా అంత జీర్ణించుకోలేకపోయారు. ఏంటి రాజకీయం ఇలా అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రెష్గా స్టార్ట్ చేసాం, మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు మనకు ఒక రకంగా అడ్వాంటేజ్ అనుకోవాలి. ఈ రోజున్న పొలిటికల్ సినారియోకి మనం జల్లవచ్చు క్లియర్గా, కానీ జనాలు చాలామంది ఏంటంటే అక్కడ నుంచి మనం స్టార్ట్ అవ్వాలి, ఆ రకంగా వెళ్ళాలి అన్నప్పుడు మనకి అంత అలవాటు లేదు కాబట్టి. బట్ స్టిల్ ఐఎమ్ ట్రైయింగ్, నేను ఏదో అది చేయలేను అని చెప్పట్లేదు. నేను 30 వచ్చావా? ఓకే, 4.5 బోల్డ్ అంత ఉంది ఇంకా నేర్చుకోవడానికి టైం చాలా ఉంది. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేని ఎక్స్ఎమ్మెల్యేని నక్సలైట్లు చంపేశారు, భయం ఇట్లా? భయం అని అంటే మాకు అంత ఇది లేదు, అంటే నాకు ఆ మైండ్ సెట్ అలాగే అంత. అంటే మీ ఫాదర్ మీద కూడా రెండు అటెంప్ట్ చేశారు కదా? సరే, జరిగేది. మరి ఏమో అంత భయం అని అంటే నాకు బాధ యాక్చువల్లీ. వాళ్ళు సర్వేశ్వరరావు గారు కూడా ఒకసారి రెండు సార్లు కలిశారు, దాని మీద బాధ అయితే ఉంది. ఎందుకు అలాగా నిర్దాంతరంగా మనిషిని చంపేసి మరి ఏంటి సొల్యూషన్? అదే కదా, ఏం సాధించారు, ఏం సాధించారు అనేది అదంతా చూస్తే. ఎందుకనంటే తండ్రిని కోల్పోయాడు నాకు కూడా తెలుసు, ప్రాణం ఇదని అలా చూస్తే కొద్దిగా బాధగా అనిపిస్తుంది. అలాగని ఎందుకంటే చావు అనేది ఎవరికి ఎలాగొస్తుంది అంతే కదా. సో కానీ అనవసరంగా మనకు మనమే ఉద్దేశాలు పెంచుకొని చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఓకే, సో ఫైనల్గా ఏంటి అంబిషన్? ఏంటి అంబిషన్? ఏంటంటే మనం ఈరోజు ఒక లీడ్ తీసుకొని యువతగా రాజకీయాల్లోకి వచ్చాం కాబట్టి యూత్ని ఇన్స్పైర్ చేయాలి పొలిటికల్గా. సరే, ఎవరో ఒకరు వచ్చిన తర్వాత నాకు రామ్మోహన్ నాయుడు ఉన్నాడు కాబట్టి నాకు ధైర్యం రాజకీయాల్లోకి వచ్చాయని చెప్పుకోగలిగితే అది దట్ విల్ బీ వెరీ సాటిస్ఫైయింగ్ ఫర్ మీ. నేను ఒక పొజిషన్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చానంటే ఇంకా చాలా మంది, అలాగని అందరు ఎంపీలనే కాదు, ఎమ్మెల్యేలుగా కానీ సర్పంచ్లుగా రావాలి. అంటే ఇప్పుడు ఇప్పుడు ఐ కెన్ ఫీల్ ఆల్సో ఈయన చేస్తున్నాడు కదా మనం కూడా చేయగలమని చాలా మంది ఫీల్ అవుతున్నారు. అట్లీస్ట్ దట్ ఈస్ వన్ సాటిస్ఫాక్షన్. ఇంకోటి ఏంటంటే శ్రీకాకుళం జిల్లాను కూడా అభివృద్ధి చేయాలి, అది చాలా రకాలుగా చేయాలి, ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. వీలైనంత వరకు మేము ప్రయత్నిస్తున్నాం. ఒకటి ఫిజికల్ డెవలప్మెంట్ తో పాటు మెంటల్ గా కూడా అక్కడ మైండ్ సెట్ ని మార్చే ప్రయత్నం మనం చేయాలి. ఈ శ్రీకాకుళం జిల్లా అంటే వెనుకబడింది, యాస వీక్నెస్ గా అనుకుంటారు కానీ యాస ఒక స్ట్రెంగ్త్. అంటే ఆ రకంగా ఇప్పుడు అట్లా అసలు వీక్నెస్ ఎందుకు అనుకోవాలా మీకు? వేరే జిల్లా భాషే, అదే డిఫరెంట్, అలా కామికల్ గా అది వచ్చేసరికి ఆ రకంగా అయిపోయింది. కానీ కొద్దిగా ఆ స్ట్రెంగ్త్ ని శ్రీకాకుళం జిల్లా అంటే ఒక స్ట్రెంగ్త్ గా క్రియేట్ చేయాలనేది ఒరిజినాలిటీ పోగొట్టకండి అనవసరం లేదు. అదే అంటున్నాను, స్టాండ్ యాజ్ అ బ్రాండ్, శ్రీకాకుళం ఒక బ్రాండ్ లా ఉండి దీనికి ఇచ్చేయాలనేది. సో మంత్రి కావాలన్నటువంటి ఏం లేవా? పొలిటికల్ గా నాకు పెద్ద అంబిషన్స్ లేదా? అంటే ఒక అంబిషన్ ఏంటంటే ఎంపీగా ఉండాలన్న అంబిషన్ అయితే ఉంది. మంచి పార్లమెంటరీ అలవాటు అయింది, మంచి పార్లమెంటేరియన్ గా, పార్లమెంటేరియన్ గా. బికాస్ ఎందుకైనా మరి యాదృచ్ఛికంగా ఇక్కడికి వచ్చినా సరే ఈ స్టేజ్ కి అనుకోకుండా ఇక్కడికి వచ్చినా సరే ఐఎమ్ ఫీలింగ్ ఎట్ ఈజ్. అంటే ఎంపీగా ఉండేసరికి నాకు ఎమ్మెల్యేకున్నంత హార్డ్షిప్స్ లేవు, అలాగని ఎంపీగా ఉండే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ ఉండేసరికి నాకు పర్వాలేదు, ఇది అయితే చేయొచ్చని ఒక ఈజ్ వచ్చింది కాబట్టి ఎంపీగానే ఉండాలి. ఇందులోనే మనం వీలైనంత వరకు సాధించుకోవాలనే ఇదైతే ఆలోచన అయితే ఉంది, ఒక అంబిషన్ ఉంది. కుదిరితే కేంద్ర మంత్రి అవ్వాలని, అది అది మన చేతిలో. ఇప్పుడు ఎర్రం నాయుడు గారికి అంత మంచిదైనా 18 చేశారు, అవును అది అది వస్తుంది లేదని. మినిస్టర్ అయినా ఏదైనా సరే ఎంపీగా మాత్రం కంపల్సరీగా ఉంటారు కాబట్టి, ప్రధానమంత్రి అయినా ఆయన ఒక ఎంపీ, ఎంపీ అంతే కదా. సో ఎంపీ వరకు మనం మన స్టేజ్ వరకు మనం చేసుకుంటే తర్వాత ఎలా అనేది అది. ఓకే రైట్,
సో గుడ్ పార్లమెంటేరియన్ గా ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ రామన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ.